నానా ఈ వీడియో కనుక నచ్చితే అగ్గిపెట్టి ఒగ్గుపెట్టి కోడి కొంగ లైక్ షేర్ సబ్స్క్రైబ్. అయ్య బాబు సబ్స్క్రైబ్ అట చేసేయ్, నువ్వు సబ్స్క్రైబ్ చేసేయ్. పక్కనే ఉన్న గంట కూడా కొట్టండిరా, అప్పుడే మా వీడియోలు డైరెక్ట్ గా మీ ఫోన్ లోకి వచ్చేస్తాయి. అయ్య బాబు ఫోన్ లోకి వచ్చేస్తాయి అట, వేసేయ్ నువ్వు వేసేయ్. సార్ సార్, వచ్చి అరగంట అవుతుంది, ఎందుకు వచ్చానని కూడా అడగలేదు మీరు. ఎందుకు వచ్చావు? అది అలాగ అడగండి సార్, చెప్తానే. నేను మ్యాథ్స్ ని మెలికల్ టిప్స్ వదిలేశాను సార్. మీ కాలేజ్ లో లెక్చరర్ పోస్ట్ ఇస్తే పిల్లకాయలకు మ్యాథ్స్ లో 100కి 100 రావడం సూరు, నాది గ్యారంటీ. మీరు ముందు ఏ కాలేజ్ లో పనిచేశారు? విద్యాయుధం కాలేజ్ లో వన్యే మాస్టర్ సార్. ఇంటర్ పిల్లలకి మ్యాథ్స్ చెప్పినా మీరు డిగ్రీ పిల్లలకి ఎలా చెప్తారు? అదేం ప్రశ్న సార్, 2 4 ఎంత అండి? 8. 4 2 8. అంతే సార్ మ్యాథ్స్ అంటే. మొన్నటిదాకా 2 4 ఎందు అని చెప్పాను, ఇక్కడికి వచ్చాక 4 2 ఎందు అని చెప్తాను. ఎటుదిటేసిన ఆన్సర్ మాత్రం సేమే. ఓకే ఓకే, మీరు ఇంకా బయలుదేరచ్చు. అంటే జాబ్ ఇచ్చినట్టేనా సార్? సారీ, మా కాలేజ్ లో వేకెన్సీ లేదు. సార్ బోల్డ్ అని ఆశలు పెట్టుకుని వచ్చాను సార్, అంత మాట అని నా గుండెకి ఎంత పొక్క ఎట్టకండి. ఏదో చేసి మీ కాలేజ్ లో చిన్న చాప వేసేస్తే ఇలా కూర్చొని పోతాను సార్. సారీ, మీరు ఇంకా వెళ్ళచ్చు. ఒక్క మినిట్ ఆగండి. జాబ్ ఇచ్చేస్తారా? 5 పిల్లల అడ్మిషన్స్ మీరు మాకి తీసుకొస్తే మీ మ్యాథ్స్ లెక్చరర్ పోస్ట్ మీకు ఇస్తాం. ఏడుకొండలు ఎక్కకుండానే ఏడుకొండల వాడిని చూసినంత ఆనందంగా ఉంది సార్. మీకు కావాల్సింది 5 మెంబర్స్ కదా, హైఫై ఇవ్వండి. ఇలాగ చెప్తానే గబరకైకు, ఇందులో చిన్న షరతు, నువ్వు తీసుకురాబోయే 5 పిల్లలు మాది కాలేజ్ ది ఇంకొకటి మెట్టు ఎక్కించేలా ఉండాలి. వాళ్ళు ఎక్కించగలరో లేదో తెలియాలి అంటే రేపు కాక ఎల్లుండి జరగబోయే ఈ ఎంట్రన్స్ టెస్ట్ లో పాస్ అవ్వాలి. ఇది పేపర్ గాని రాసి పాస్ అవుతే వాళ్ళు ఎలాంటి కష్టమైన ఎగ్జామ్ అయినా పాస్ అవుతారు. ఇప్పుడు వెళ్ళు, 5 ఆణిముత్యాల్ని పట్టి నీ జాబ్ పట్టు. సుందరం, ఇది పేపర్ ని లాకర్ లో పెట్టు. ఐదు పిల్లల అడ్మిషన్స్ మీరు మాకి తీసుకొస్తే మీ మ్యాథ్స్ లెక్చరర్ పోస్ట్ మీకు ఇస్తాం. 5 పిల్లల అడ్మిషన్స్ 5 పిల్లల అడ్మిషన్స్ సుందరం, ఇది పేపర్ ని లాకర్ లో పెట్టు. ఏంటి మా మధుగాడికి జ్ఞానానందం కాలేజ్ లో సీట్ ఇప్పిస్తారా? చెవులో ఉన్న టమాటా పళ్ళు కనిపిస్తున్నాయండి సార్. నిజం సార్ బాబు, నా మాట నమ్మండి. అల్లా కంపౌండర్ గారి అమ్మాయి, క్లాస్ ఫస్ట్, ఆ అమ్మాయికి సీట్ రాలేదు అక్కడ. ఇంకా మా మొద్దుగాడికి ఏం వస్తుందండి? పిలుస్తున్నారు తిడుతున్నారు, అర్థం అవ్వట్లేదు. చూడండి సార్, ఈ 2 రాత్రులు గాని మీ మొదుగాని నాకు వదిలేశారు అనుకోండి, 3వ రోజు ఎగ్జామ్ రాయించి సీట్ తో తిరిగి రప్పించే బాధ్యత నాది. ఒకవేళ నేను చెప్పినట్టు సీట్ రాలేదు అనుకోండి, ఇంక జన్మలో మీ ఓడి జోలికి రాను నేను. ఇంకేంటి సార్ ఆలోచిస్తున్నారు, ఇంకా నమ్మకం కలగట్లేదు నా మీద. 18 ఏళ్ళకి చదువుతున్నారా అని చదువు, ఈ 2 రాత్రుల్లో ఏమొచ్చేస్తా అని ఆలోచిస్తున్నాను. సరే, మీరు మరీ ఇంత బలగుద్ది చెప్తున్నారు కాబట్టి పంపిస్తాను, ఎరా ఎల్రా. ఏం జరుగుతుంది ఇవిడ, నాకేం అర్థం కావట్లేదు. కొంపు తీసి వన్య మాస్టర్ గరుడ పురాణంలో ఉన్న శిక్షలు అన్ని మా కేసు చదివించేస్తాడేటి ఈ 2 రాత్రులు. నువ్వే కాపాడాలి దేవుడా. వారిని లాస్ట్ కంటెస్టెంట్ నేనేనా? రే మహేష్, ఏం జరుగుతుందిరా, నాకేం అర్థం కావట్లేదు. మీ ఇంటికి కూడా వచ్చాడు వన్య మాస్టర్? రాకుండా ఇక్కడ ఎందుకుంటారు మామా? వచ్చి ఏమని చెప్పాడ్రా? సుబ్బారావు గారు, మీ ఇంట్లో 6 పిల్లలు ఉన్నాయా? ఉన్నాయి కదా, సరదాగా ఒకటి వెలిగించుతాను చెప్తాను. సీటు తెప్పించే బాధ్యత నాది. అమ్మ బాబాయ్, 6 పిల్లలు ఆరిచి మరీ శబ్దం చేశాడ్రా మామా. మనమేటి జ్ఞానానంలో కాలేదో సీటేటి, నాకేం అర్థం కావట్లేదురా. ఊరుకో మహేష్, అన్ని సర్దుకుంటాయిలే. ఏం సర్దుకుంటాయి తప్పన, మనం సర్దుకునే లోపల వన్య మాస్టర్ అన్ని సర్దిసేలా ఉన్నాడు. ఒరే బల్లి పొడతా, మీ సంగతి ఏట్రా, మీకేం చెప్పి తీసుకొచ్చాడు? బొట్టనేలు కోసుకొని మా నాన్నకు బొట్టెట్టు తీసుకొచ్చాడ్రా. అమ్మ బాబాయ్, భగవద్గీత మీద ప్రమాణం చేశాడ్రా మధు. వాట్ ద ఫన్. ఒరే చప్పుడు అతను పైకి వస్తున్నట్టు ఉన్నాడు, బుక్ తీయండి బుక్ తీయండి.
నటించింది చాలరా నానా. సార్ నటించట్లేదు సార్, చదువుతున్నాను సార్. చొల్లా పండ్రా, ఇంకా తేటాలతో తండాలు పడింది చాలే. మీ అందరికి మంచి రోజులు రాబోతున్నారా నానా? ఏం మాట్లాడుతున్నారా, తాగేసి వచ్చాడా? ఎవరా, స్మెల్ ఎట్ రావట్లేదే? నేనేం తాగేసి మాట్లాడట్లేదురా నానా, నిజమే చెప్తున్నాను. జ్ఞానానందం కాలేజీలో 2022 బ్యాచ్ కింద మీరు ఉండబోతున్నారు. ఊరుకోండి సార్, మరీ చెప్తారే. ఆ కాలేజీలో సీట్ కొట్టాలంటే ఎంట్రన్స్ టెస్ట్ రాయాలి. ఇంటర్మీడియట్ పేపర్ మేము సరిగ్గా రాయలేము, ఇంకా ఎంట్రన్స్ టెస్ట్ పేపర్ ఏం రాస్తాం సార్? మీకు సీట్ ఆ పేపర్ రాస్తే రాదురా నాన్న, దాస్తే వస్తుంది. అది జ్ఞానానందం కాలేజీలో. ఏట్రామా, ఏదో 10 రూపాయల నోటు దాయమన్నంత ఈజీగా చెప్తున్నాడు. అదే కదా సార్, ఇదంతా తూచే బల్లలు గుద్దిసి ఆర్తలు ఆపిసి రక్తం పొట్టలేటిసి గీత మీద ప్రమాణం చేసి మా అందరిని వాల్మీకులు చేస్తానని తీసుకొచ్చి ఇప్పుడు దొంగలు చేస్తున్నారా? వాల్మీకి కూడా ముందు గది దొంగారా నానా? అలాంటి పాప పనులు మేము చెయ్యం. అలా మనీ హెయిస్ట్ చేస్తున్నట్టుకి బిల్డప్ ఇచ్చికే, ఇది మినీ హెయిస్ట్. నోరు మూసుకొని నేను చెప్పింది చేస్తే నాకు ఎక్కువ శాలరీ వచ్చే లెక్చరర్ పోస్ట్ వస్తుంది, మీకు కాలేజ్ సీట్ వస్తుంది. ఆలోచించుకుంటారు నానా, మీరు డిగ్రీలు ఇంకే కాలేజీలో చేసినా కంపెనీలు బయట ముగ్గేయడానికి కూడా పనికిరారు. అదే ఈ కాలేజీ నుంచి బయటకు వెళ్ళారు అనుకోండి, బ్యాక్లాగ్లు ఉన్న బతిమలాడి మరి జాబ్ ఇస్తారు. మీరే ఆలోచించుకోండి. ఇంకా సార్ చెప్తుంది నిజమే మహేష్, ఆ కాలేజీలో సీట్ వస్తే లైఫ్ సెట్ అయిపోయినట్టే. సీట్ వస్తే సెట్ అయిపోయినట్టే తప్పన వచ్చే లోపు కాకి ఉంది కదా. ఏట్రా మది, ఏదో ఆలోచిస్తున్నా? పేపర్ దొంగతనం చేస్తూ దొరికిపోతే ఏం జరుగుతుందో అని ఆలోచిస్తున్నానరా. ఏది నన్ను చెంచరే, పలకలు పట్టుకొని పనికి మాలోలాగా ఉన్నావురా. వద్దురా మహేష్, ఇడు మనకి మసాలా వేసి మ్యానిపులేట్ చేస్తున్నాడు. మనకి దొంగతనాలు అవి వద్దురా. ఈ జ్ఞానానందం కాకపోతే ఏ బ్రహ్మానందం కాలేజీలో చదువుకుందాం, కానీ దొంగ అనే ముద్ర మాత్రం మనకొద్దు. సార్ మీ మినీ హైస్ట్కి నేను రెడీ సార్. నేను కూడా రెడీ సార్. ఒరే బల్లి పుడతా, మీరేట్రా బ్లేడ్ ఎలా తిప్పారు? లేకపోతే ఏంట్రా సార్, మనకి మంచి మంచూరియా లాంటి డీల్ తెచ్చారు, దాన్ని నీట్ గా సాస్ లో ముంచుకొని తినకుండా యదో సాకులన్నీ చెప్తున్నారు సార్. మేము రెడీ సార్. వెరీ గుడ్ రా నానా, ఇంకా మీ ఇద్దరు సంగతి ఏంట్రా? సార్ బాయ్స్ మేము వెళ్తాం కదా సార్, ఇందులో తప్పనెందుకు సార్? అంటే నువ్వు కూడా వెళ్ళిపోదాం అనుకుంటున్నావురా? ఎలా అమ్ముడుపోయావేట్రా? నానా నాకు 5 మెరిట్ స్టూడెంట్స్ కావాలరా. ప్రస్తుతానికి నా దగ్గర 5 స్టూడెంట్స్ ఉన్నారు, అందులో ఒకలే మెరిట్. అదే తప్పనరా, మీ 4 మెరిట్ ఆ పేపర్ మీద ఆధారపడి ఉంది. అంటే మాతో పాటు తపన రావక్కర్లేదు కదా సార్? అక్కర్లేదురా నానా. నానా అది నువ్వు వెళ్తున్నావా లేదా? సార్ ఒక తల్లి కడుపును పుట్టిన 3 దొంగలు అయితే 4 కూడా దొర అయిపోతానంటే ఈ 3 ఎలా కదులుతారు సార్? ఏదో దొంగతనం చేసి మేదేసి 7 కూడా వస్తాడులేండి. ముందు ప్లాన్ చెప్పండి. యూ పొల్యూటెడ్ పీపుల్, ఎంత పొల్యూషన్ ఎలాగొచ్చిందిరా మీలో? పళ్ళు రాలిపోతాయి అటిని. నానా జాగ్రత్తగా వినండిరా, నేను చెప్పే ఈ ప్రక్రియలో నుంచి చిన్నది పక్కకెళ్ళినా మన అందరి లైఫ్ లో పక్కెళ్ళిపోతాయి. అందుచేత నేనేం చెప్తున్నానో జాగ్రత్త వినండి. లోపలికి వెళ్ళేటప్పుడు సిగ్నల్స్ స్వీకరించే పరికరాలు ఏమి పట్టుకెళ్ళకూడదు, ముఖ్యంగా సెల్ ఫోన్లు. సెల్ ఫోన్ లేకుండా ఎలా కమ్యూనికేట్ చేసుకుంటాం సార్? వాకీ టాకీల ద్వారా నానా. మన మెయిన్ టార్గెట్ ఏంటంటే లాకర్ లో ఉండే ఆ క్వశ్చన్ పేపర్ ని ఫోటో తీయాలి. దానికి కూడా సెల్ ఫోన్ ఉండాలి కదా సార్? అక్కర్లేదురా నానా, నా పాత కొడాక్ కెమెరా ఉంది, దాంట్లో తీస్తే కడిగించేద్దాం. ఇగోండి ఇదే జ్ఞానానందం కాలేజ్ మ్యాప్. కాలేజీ వెనక్కి కూడా పెయింట్ పాడైపోవడంతో పెయింట్ వేయడానికి బాడా కట్టారా. సరిగ్గా సాయంత్రం 7:30 పెయింట్ వేసేవాళ్ళు డ్యూటీ దిగిపోతారు, వాళ్ళు చేతులు కొడుకున్న టైంలో మీరు బాడా ఎక్కి లోపలికి వెళ్ళిపోలరా నానా? పెయింట్ వాళ్ళు చేతులు కడుక్కోవడం అయిపోగానే వాళ్ళు సామాన్లు సర్దుకొని బాడా దించేస్తారా. కంగారు ఎందుకు నానా, చెప్తాను కదా అన్నా మధు బల్లి పుడతా, ఈ 3 బాడా మీద నుంచి లోపలికి వెళ్ళిపోలే. పైకి వెళ్ళగానే కుడి పక్క మీకు స్టోర్ రూమ్ కనిపిస్తుంది, అందులోకి వెళ్ళిపోయి బల్ల వెనకాల దాక్కుండా పోండి. సరిగ్గా 9 వాచ్మ్యాన్ వచ్చి ఆ స్టోర్ రూమ్ తలుపు తాళం వేసేస్తాడు. తాళం వేసేస్తాడా, మరి బయటికి ఎలా వస్తావు సార్? కంగారు ఎందురా నానా, చెప్తాను కదా. తొందర చెప్పండి సార్, సమట్లు పెట్టేస్తున్నాయి. సరిగ్గా 9:30 ఆ బాటిల్ మందు పట్టుకొని మన మహేష్ గడి వాచ్మ్యాన్ దగ్గరికి వెళ్తాడు. ఆడ అరగంటలో గుడుక్కు మనం మింగేసి పడుకుని పోతాడు. అప్పుడు మన మహేష్ గడి మెల్లగా నడుముకొని తాళం గుర్తు తీసి కాలేజీలో ఉన్న డోర్లన్నీ ఓపెన్ చేసుకుని మీ స్టోర్ రూమ్ దగ్గరికి వచ్చి మీ డోర్ ఓపెన్ చేస్తాడు. అక్కడి నుంచి మీరంతా కలిసి ప్రిన్సిపల్ రూమ్ పక్కనే లాకర్ రూమ్ లో మధ్యలో ఉన్న లాకర్ బాక్స్ నుంచి ఆ క్వశ్చన్ పేపర్ ను బయటికి తీసి నా కొడాక్ కెమెరాతో ఫోటో తీయాలి.
మళ్ళీ ఎక్కడ తీసింది అక్కడే పెట్టేసి ఎలా వెళ్ళారో అలాగే వెనక్కి వచ్చేయాలి. అర్థమైందా నాన్న అందరికి? ఇది వింటుంటేనే పేట తడిచిపోయేటట్లు ఉంది సార్. నేను చెప్పినట్టు స్టెప్ బై స్టెప్ చేసుకుంటూ వెళ్తే ఏది తడిచిపోదురా నానా? రేపు అనే రోజు మన చరిత్రలో నిలిచిపోద్ది. ఈ బ్యాగ్ అందుకోండి, పోరాటానికి సిద్ధంగండి. ఒరే మహేష్, ఈ ప్లాన్ అన్న తర్వాత నీకేమనిపిస్తుందిరా? మన వన్య మాస్టర్ పార్ట్ టైం కింద నైట్ టైం దొంగతనాలు చేస్తున్నాడేమో అనిపిస్తుందిరా. నిజమారా, నాకు కూడా అలాగే అనిపిస్తుంది. ఏడర నానా, ఏడు కొనుక్కుంటున్నారే, మీ డౌట్ ఏంటి సార్? ఇప్పుడు వాచ్మెన్ మధ్యలో లేచిపోతే మా పరిస్థితి ఏంటి సార్? లెగడరా నానా, ఆ లెగడే. అంత ఖచ్చితంగా ఎలా చెప్తున్నారు సార్? బాబు, ఇక్కడ దగ్గరలో మందుల షాప్ ఎక్కడ ఉందమ్మా? మందు షాపా? మందుల షాపా సార్? ఎరా నానా, నాకే పంచులా? లేదు సార్, మందేసవే ఎటర్ నానా, వెళ్ళొస్తుంది. చీచీ, అదంతా నైట్ టైమే సార్. ఓహో, నైట్ టైమా? ఎంత వేస్తావేంటి? కార్డ్ రాస్తాను సార్. ఏ, హాఫ్ అయ్యవా? అమ్మో, హాఫ్ వేస్తే పొద్దున్న వరకు లెగలేను సార్. ఓహో, అందుకే అది లెగడరా నానా? ఒరే మామా, ఇప్పుడు నాకు వన్య మాస్టర్ ప్లాన్ మీద ఫుల్ నమ్మకం వచ్చిందిరా. ఆడు ఫుల్ గ్రౌండ్ స్టడీ చేసిన తర్వాతే మనకి ప్లాన్ చెప్పాడు. కళ్ళు మూసుకొని ముందుకెళ్ళిపోవచ్చు. అంతేనంటవా? అంతేరా మామా. రేపు మనం ఆ క్వశ్చన్ పేపర్ ను ఫోటో తీస్తున్నాం, ఎల్లుండి ఎంట్రన్స్ టెస్ట్ లో ఎరగ తీస్తున్నాం, లైఫ్ లో ఒక మెట్ ఎక్కేస్తున్నాం. ఫిక్స్ అయిపో నువ్వు. అరే మైజు, అలా చిన్న కొండ మెల్లో సేమ్ చూసావా? చూసాను రా, మోడల్ బాగుంది కదా. మోడల్ ఏంటరా నీ అబ్బా, వేసేద్దాం. రే ఏంటరా ఇంత దొంగలా మారిపోయావు? ఇప్పుడు ఆడ అరిచి గీ పెట్టినా మనం దొరకం కదరా, కాలేజీ లోకి వెళ్ళిపోతాం కదా. రే ఇప్పుడేం కంగారు చేయకరా, అయ్యే వద్దురా. నువ్వు ఊరికే అన్ని అలాగే అంటా. బాబు ఇలారా. ఏంటి అంకుల్? ఏది, ఒకసారి మావయ్య అనమ్మా. మావయ్యా? లగెత్తండి రే. మమ్మీ, ఎదవలు తిన్నాక చేస్తారా? చేస్తారులే. మనం ప్లాన్ పకడ్బందీగా వేసాం కదా, అంతా బాగానే అవుతుంది. దారిలో దొరికిన ప్రసాదాన్ని ఎందుకు రా వదిలేయడం? ఈ చైన్ తో చైనా బజార్ లో ఉన్న సామాన్లన్నీ కొనియొచ్చు. రే మహేష్, లైఫ్ మన నుంచి ఏదో ఒకటి దోచుకుంటదిరా, మనం కూడా లైఫ్ నుంచి ఏదో ఒకటి దోచుకోవాలి. ఒరే మామా, టైం కి వచ్చి తాళం తీస్తావు కదా, లేకపోతే మేము అందరం బుక్ అయిపోయి బొక్కలోకి వెళ్ళిపోతామరా. నేను విన్నాను, నేనున్నాను. చాలరా మామా. సరే సరే, ఎక్కడ ఎక్కడ మా వన్య మాస్టర్ ఈ మిషన్ పేపర్ అమలు చేసే ముందు మరీ మరీ చెప్పిన మాట ఏంటంటే, బార్సాల్లో పెట్టిన పేర్లు మర్చిపోయి బార్ కోడ్ నేమ్లే వాడాలని. ఈ దోపిడీలో ఎవ్వరూ వ్యక్తిగత పేర్లతో పిలుచుకోకూడదు. అందుకే నా పేరు గన్నవరం, వీడు అన్నవరం, వీడు విజయవాడ, వీడు రాజమండ్రి. మా టీం అందరికీ ఇతనే. ప్రొఫెసర్ స్టోర్ రూమ్ రా. అన్నవరం, మధు ఏట్రా మొద్దు. సారీ గన్నవరం, అదిగో స్టోర్ రూమ్. ఫాలో మీ. ఏసై నువ్వు ఏసై. ఈ తాగుబోతాడు ఎక్కడికి ఎలా వచ్చాడ్రా? మీ వెనక బాల్ వచ్చాను, బ్యాక్ సైడ్. పో నువ్వు. నాకేయడమే తెలుసు, దించడం రాదు. గన్నవరం ఆల్రెడీ ఆడు తాగేసి ఉన్నాడు, ఆడికేం గుర్తుండదులే. మనతో పాటు మూవ్ చేసేద్దాం. లేదు విజయవాడ, నాకెందుకో ఈడు వల్ల తేడా జరుగుతుందేమో అనిపిస్తుంది. ఏం కాదు గన్నవరం, పద తీసుకెళ్దాం. రే నువ్వు నడ్రా. అయ్య బాబాయ్, నడాలట, పొద్దున్న నుంచి నడుస్తూనే ఉంది లోపల. రే తుమ్మి తవ్వడానికి దగ్గర పడిపోయింది, వాచ్మెన్ వస్తాడు, అందరు సైలెంట్గా ఉండండి. నేను పుట్టాను, ఈ లోకం పుట్టింది, నేను ఏడ్చాను, ఈ లోకం నవ్వింది, నేను నవ్వాను, ఈ లోకం ఏడ్చింది, నాకింకా లోకంతో పని ఏముంది. డోంట్ కేర్.
ఏదో సౌండ్ వస్తున్నట్టు ఉంది. ఎవరు లేరులే మన భ్రమ. నీ అప్ప చెప్పాను కదా వీడి వల్ల ఏదో తేడా జరుగుతుందని. అయ్య బాబాయ్ తేడాయే. మందు బాటిల్ లాగా ఉంది. ఈరోజు పండగే. Yes. రేయ్ రాజమండ్రి వచ్చే టైం అయింది. గన్నవరం ఎవడ్రాయుడు? చేతిలో చూడరా గెన్న ఉంది అన్నా, గెన్న దించన్నా. ఈ ఒక్కసారి కొల్లిసామంటే వాడు దూకి వెళ్ళిపోతాం. ఒరే మధు, ఇందాక నువ్వు చైన్ దొబ్బేసావు కదా, ఆడి తాలూకేమో ఆ చైన్ ఎలాగో. మీరా బొడ్డోడు రిలేటివ్స్? ఇగోండి తీసుకోండి, మమ్మల్ని వదిలేయాలా, మేము వెళ్ళిపోతాం. వాము ఈడేటర్ ఎంత భయంకరంగా నవ్వుతున్నాడు. ప్రొఫెసర్, ఈడు మన ప్లాన్ కి అస్సలు కరెక్ట్ కాదు. చిన్న తేడా అనిపించగానే ప్యాంట్ తగ్గించుకొని మొత్తం చెప్పేస్తున్నాడు. అలా రాజమండ్రి, ఆడు బయటికి రాడా ఏంటి, అప్పుడు చెప్తాడు పని. ఓకే ప్రొఫెసర్. మరి నీ అబ్బా గెన్న చూపిస్తా ఎవడైనా స్టన్ అయిపోతాడు. అయినా ఈ డ్రెస్ ఏంటి, ఆ మాస్క్ ఏంటి, చేతిలో గెన్న ఏంటి? ఈ ప్రొఫెసర్ గారు చూసి చూసి మనల్ని టెర్రరిస్టులు చేస్తేలా ఉన్నాడు. అరే గన్నవరం, ఓవర్ యాక్షన్ చేయకు, ఇది బొమ్మ గెన్న. అయినా మనకి గెన్నలు గట్ట ఎందుకురా ప్రొఫెసర్? ఈడు నన్ను డౌట్లతో మింగేస్తున్నాడు, ఈ డౌట్లను మీరే క్లియర్ చేయండి. అలా గన్నవరం, ఏడరా నీ డౌట్. ప్రొఫెసర్, మీరు మాకేం చెప్పారు? పేపర్ ఫోటో తీసుకొని రమ్మన్నారు. కంటెంట్ లోకి వెళ్లకుండా ఈ కాస్ప్లేలన్నీ ఎందుకు? అలా కాస్ప్లే గానీ నువ్వు అయిపోతే రేపు పొద్దున అన్ని న్యూస్ ఛానల్లో నీ ఫేస్ ప్లే అయిపోతురా. వామ్మో, ఆ కాలేజీలో మొత్తం 30 కెమెరాలు ఉన్నాయి, ఒక్క కెమెరాలో కనిపించిన ప్లాన్ మొత్తం కంగాలు కంగాలు అయిపోద్ది. అది కాస్ప్లే కాదురా నాన్న, నా గేమ్ ప్లే. అలా అన్ని క్లియర్ అయిపోయి ఇంకేమో నోట్లు ఉన్నాయా? ప్రొఫెసర్, నాది ఇంకొక డౌట్. చెప్పరా చెప్పరా, తొందర చెప్పరా. రాజమండ్రి వచ్చినట్టే మేము కూడా మెయిన్ ఎంట్రెన్స్ నుంచే వచ్చే వాళ్ళం కదా, మా ముగ్గురిని ఎందుకు ప్రొఫెసర్ బాడా మీద నుంచి అంత పడా కూడా ఎక్కించారు? మంచి ప్రశ్న రా నాన్న, ఏ ప్లాన్ కైనా ప్లాన్ ఏ ప్లాన్ బి అని రెండు ఉంటాయి. ఒకవేళ రాజమండ్రి గానీ లోపలికి వెళ్ళడం అవ్వకపోతే మీ చేత పని పూర్తి చేయించేవాడిని. పోనీ మీరు అన్నట్టు రెండు ప్లాన్లే అయితే, ముగ్గురిని మెయిన్ ఎంట్రెన్స్ నుంచి పంపించి ఒక్కడిని బాడా ఎక్కించచ్చు కదా. టార్గెట్ కి దగ్గరగా ఉన్నాడికే బలం ఎక్కువ ఉండాలరా నాన్న, అందుకే మేము ముగ్గురిని పంపించాను. ఒరే రాజమండ్రి, ఈ ప్రొఫెసర్ గారి ముందు ఏ టెర్రరిస్ట్ గుంపులోనే పనిచేసినట్టు ఉన్నాడు రా. మన వాకీ టాకీ ఆపలేదురా. సారీ ప్రొఫెసర్, సారీ ప్రొఫెసర్. కానీయండిరా కానీయండిరా, ముందు పని కానీయండిరా. అయ్య బాబాయ్ కానీయాలట, చెప్తున్నాడు కమాండర్. అరే నాన్న, ఎవడదరా కొత్త వయసు? తాగుబోతున్నా కొడక, నన్నే తిడతావురా. ఉల్లెలగుందా మరి. ప్రొఫెసర్, మిమ్మల్ని కాదు, మొన్న మా ఇంటి దగ్గర గొడవ అయినప్పుడు వచ్చాడు కదా తాగుబోతు, ఆని తిడుతున్నాడు. ఆడి ఎందుకు నాన్న తీసుకెళ్లారు? నన్ను ఎవడు తీసుకొచ్చాడు, నేనే వచ్చేసాను. కొంప ముంచారు కదరా నాన్న, ముందండి నా మేడం నుంచి కింద తోసిండి చెప్తేనే. సార్ చచ్చిపోతాడేమో సార్. కిందనే మట్టి దెమ్మ ఉందరా నాన్న, దాని మీద తోసిండి చెప్తేనే. అయ్య బాబాయ్ తోసేయాలట, తోసాయి నువ్వు తోసాయి. ఒరే ఒరే, ఎక్కడికి రా, నన్ను తీసుకెళ్తున్నారు. ఏ అరగరా, కామ్గుండు రాజమండ్రి. రెడీచ్చా? తోసాయి. అమ్మయ్యా మట్టి మీద పడ్డాడు. హలో హలో నాన్న, తోసారా అండి? ప్రొఫెసర్ ప్రొఫెసర్, ఇప్పుడే తోస్తాం. మళ్ళా రాజమండ్రి, ఆ బ్యాగాలకి ఇచ్చి ప్లాన్ మొదలు పెట్టమను. చే పనికి మనం వెళ్ళాలి, ఏ పని చెప్పినా ఇంతే, నాకు టెన్షన్ వచ్చేస్తుంది. కూలమ్మా రే.
పూలమ్మరే. గన్నవరం, అన్నవరం, విజయవాడ ప్రొఫెసర్ మీ ముగ్గురిని ఈ బ్యాగ్ లో ఉన్న బట్టలు వేసుకోమన్నారు. అలాగే ఈ మాస్కులు కూడా మీకు ఇమ్మన్నారు. రాజమండ్రి, నాకేంటి సెపరేట్ మాస్క్ ఇచ్చారు? ఈ ప్లాన్ లో నువ్వే ఎస్పీ అంట. స్పెషలా? ముగ్గురికి ఒకే మాస్క్ ఇచ్చి నాకు మాత్రం వేరే మాస్క్ ఇచ్చారంటే ప్రొఫెసర్ కి నేను ఎంత స్పెషల్ రా. చంద్ర, ఈ ఓరాక్షనే భరించలా పోతున్నాను రా. ముందు తొడక్క, పని ప్రారంభిద్దాం. మరి మాకు గన్లు అవ్వలేదా? టీమ్ లీడ్ ఒక్కడనే ప్రొఫెసర్ గన్ పట్టుకోమన్నారు. బాగా చెప్పారు, నాకు ఇచ్చేలాగా. ఎంతసేపు పట్టుకున్నానంటే ఇంకా అర్థం కాలేదా? నేనే టీమ్ లీడ్. ప్రొఫెసరే చెప్పారు అన్నావు కదరా ఈ ప్లాన్ కి నేనే ఎస్పీనని. అంటే నేనే కదా స్పెషల్. ఇందాక నువ్వు నన్ను మొత్తం చెప్పనివ్వలేదు. ఎస్పీ అంటే సోంపాపిడి. సోంపాపిడా? సోంపాపిడి ఏట్రా? ఆటలో అయితే అట్టుపండు, ప్లాన్ లో అయితే సోంపాపిడి. నీ అప్ప చూడరా ఈ డ్రెస్ లో ఎంత డేంజరస్ గా ఉన్నానో. నేనే లీడ్. ఆ గన్ నా చేతిలో ఉండాలి, మీరందరూ నా కంట్రోల్ లో ఉండాలి. నువ్వు ముందు నోరు మూసుకోవాలి. ఈ డ్రెస్ లో నిజంగానే డేంజరస్ గా ఉన్నావు. కోదుముఖానికి కొత్త డ్రెస్ వేసినట్టు. సూపర్ చెప్పావురా రాజమండ్రి. ఒరే అన్నవరం, ఈస్ట్ అవగానే అన్నవరం తీసుకెళ్లి గుణిగించేస్తాను రా నీకు. అలా స్టార్ట్ చేశారా? సొల్లేస్తున్నారా? స్టార్ట్ చేసాం ప్రొఫెసర్. కానీ కానీయండిరా. అన్నా సైలెంట్ గా ఆఫీస్ రూమ్ చేరుకోండిరా, గోల చేయకుండా గడి తీయాలి. ఓకే ప్రొఫెసర్. రై, కామ్ గా ఉన్నాను. అందరూ అడుగులో అడిగేసుకుంటూ ముందుకు రండి. అన్నవరం. సారీ రా, రాత్రి మా అమ్మ పెసరట్లేసింది. పెసరట్లే? నాకు రెండు తేవాల్సింది కదరా. ఇద్దరు కలిసి కట్టుగా పెట్టడానిక పదండి. ప్రొఫెసర్, ఆఫీస్ రూమ్ చేరుకున్నాం. మెల్లగా తాళం ఓపెన్ చేయండి రా నానా. ప్రొఫెసర్, లాక్ ఓపెన్. ప్రొఫెసర్, టార్గెట్ స్పాటెడ్. తొందరగా లాక్ ఓపెన్ చేసి పేపర్ బయటికి తీసి ఫోటో తీయండి రా. ఆ క్షణం మా కళ్ళల్లో వెలుగు, మా లైఫ్లు సెట్ అవ్వబోతున్నాయనే భరోసా. కడుపున ఐన్స్టైన్ పుట్టి ఇన్ని రోజులు నేను అర్థం చేసుకోకుండా తిట్టిసేనేమో అని మా నాన్న. ఎవరికీ రాని జ్ఞానానందం కాలేజీలో ఆ సీటు, అన్నీ ఆ లాకర్ బాక్స్లో కనిపించాయి. కానీ కొన్ని గంటల ముందే నేను అన్నమాట, లైఫ్ మన నుంచి దోచుకుంటుంది, మనము లైఫ్ నుంచి ఏదో ఒకటి దోచుకోవాలి అని. కానీ అలా దోచుకున్న కొద్ది క్షణాలకే మళ్ళీ లైఫ్ మన నుంచి దోచుకుంటుందని ఆ సెకనే అర్థమైంది. ఒరే లైట్ ఎవడో వేసాడు, మాస్క్ డౌన్, మాస్క్ డౌన్. వీళ్ళందరూ ఎలా వచ్చారా రాజమండ్రి? ఏసై నో ఏసై. ఏది మళ్ళీ ఎలాగొచ్చినానో ఆలోచిస్తున్నారా? ఈడే కదా మెయిన్ డోర్లు అన్నీ ఓపెన్ చేసుకుని వచ్చేసాడు లోపలికి. చుట్టూ తిరిగి వచ్చేసాను. అక్కడ ఎవడున్నాడరా? ఎవరితో మాట్లాడుతున్నాడు? ఈడు తాగిసి ఉన్నాడు కదరా, అలాగే కనిపిస్తుంది. ప్లీజ్ మమ్మల్ని ఏం చెయ్యొద్దు. రే కన్నవరం, వాళ్ళు మనల్ని చూసి భయపడుతున్నారా? మనం చేస్తుంది అదే కదరా. పెచ్చిన కొడుక, ఈ గిన్నెలు చూపించి భయపెట్టి బయటికి వెళ్ళిపోదాం. సూపర్, భయపెట్టు భయపెట్టు. ప్లీజ్ మమ్మల్ని ఏం చెయ్యొద్దు, మమ్మల్ని ఏం చెయ్యొద్దు. ధర్మం గెలుస్తుందిరా, మీలాంటి వాళ్ళని వదిలిపెట్టదు. ఎవడరా నువ్వు? స్టడీ అవర్స్ కుండే టీచర్ ని. వీళ్ళంతా ఎవరు? నా స్టూడెంట్స్, నైట్ స్టడీస్ కుంచాను. అయితే ఈ రాత్రికి 8 సవాళ్లు లెగుస్తాయన్నమాట. రే నేను ఇద్దరిని కాలుస్తానరా. నేను ముగ్గురిని కాలుస్తానరా. అందరినీ నేనే కాలుస్తానరా. రే కామోస్, అందరం సమానంగా కాల్చుకుందాం. కలియుగంలో ధర్మం ఒక్క పాదం మీద నడుస్తుందంటే ఏమో అనుకున్నాను రా, ఇప్పుడు నిజమే అనిపిస్తుంది. ఎక్కువ మాట్లాడుతున్నాడు, ముందు ఆ నేసియండి. రాజమండ్రి వెళ్ళి భయపెట్టరా. ఈ రోజు రక్తపాతమే ఇక్కడ. మా బూట్లు కంటుకున్న మీ రక్తంతో ఈ కాలేజ్ మొత్తం ముత్తర్లేసేస్తాం. వద్దన్నా వద్దన్నా, ప్లీజ్ అన్నా, ప్లీజ్ అన్నా. ఎట్రా నోరు లెగిస్తుంది? ధర్మమే గెలుస్తుంది రా.
గన్ ఎప్పుడైనా చూసావట్రా అన్నా ఫ్రీ ఫైర్ లో తప్పించి ఇంకెక్కడ చూడలేదన్నా ఇప్పుడు చూడరా మీ అందరికి ఫ్రీ ఫైర్ చేయకండ్రా ఇంకా కాల్చలేదు అన్నా థ్యాంక్స్ అన్నా రే రాజమండ్రి రే చాలరా వెళ్ళిపోదాం పద గన్నవరం బయట ఎవడైనా మనకు భయపడతాడేట్రా వీళ్ళు చూడు కథ 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 మునికి పోతున్నాడు కాసేపు భయపెట్టనీరా వాళ్ళు అలాగే అంటారా వాళ్ళు ఏం కాల్చరు ఎవడరాది కాల్చమంటావా తల పుచ్చకాయ పేలిపోయినట్టు పేలిపోద్ది చూసావారా నాలుగైదు డైలాగులు కంఠస్థం పెట్టి వచ్చేస్తారా అంతే వీళ్ళు ఏం చేయలేరు రెచ్చ కొడుతున్నాడు ఈ చంపేస్తా చూసావారా ఎన్నన్నా ఏం చేయట్లేదు వీడు నువ్వు అయిపోవరా నాకెందుకో ఈ గన్న కూడా ప్లాస్టిక్ అనిపిస్తుందిరా చూసావారా ఎన్నన్నా కొట్టాడు గాని కాల్చలేదు మీరేం భయపడకండ్రా అదంతా ఓవర్ యాక్షన్ రండ్రా నేను బయటికి తీసుకెళ్దాం లేకపోతే ఇక్కడ లేట్ అయిపోయేలా ఉంది ఒరే గన్నవరం ఏమైందిరా విజయవాడ వాచ్మెన్ లెగిసాడ్రా ఏంటి గేట్ ఎవడరా తీసాడు అది దాట్స్ గుడ్ ఒరే గేట్ వేస్తాడ్రా ఇప్పుడు మనం ఎలా బయటికి వెళ్తాం హలో ప్రొఫెసర్ ప్రొఫెసర్ నేను కన్నవరాన్ని నానా చెప్పరా ప్రొఫెసర్ తప్పు జరిగిపోయింది ప్రొఫెసర్ ఏం జరిగిందిరా నానా నేను క్వశ్చన్ పేపర్ ఫోటో తీసి లోపల పెట్టేగానే ఇక్కడ నైట్ స్టడీ అవర్స్ కొట్టిపోయిన స్టూడెంట్స్ వాళ్ళతో పాటు ఒకసారి లోపలికి వచ్చారు ప్రొఫెసర్ ఎంతమంది జరిగిపోయిందిరా నానా వాళ్ళు కానీ మిమ్మల్ని చూసారా లేదు ప్రొఫెసర్ మేము ఫుల్ కావట్గానే ఉన్నాం పెరుగుడరా నానా గేట్ నుంచి బయటకు వచ్చేయండి అయితే వాచ్మెన్ లెగిసిపోయాడు ప్రొఫెసర్ బయట గేట్ వేసి మళ్ళీ పడుకుని పోయాడు ఆడేలా లేచాడు నానా హాఫ్ వేస్తా పొద్దున వరకు లేకడు కదా ఆడు హాఫ్ వేస్తేనే లేకడు క్వార్టర్ వేస్తే సగంలోనే లేచిపోతాడు కదా అంటే మిగతా క్వార్టర్ నేనేసాను కొంప ముంచావు కదరా ఒరే రాజమండ్రి హాఫ్ ఇచ్చానన్నావు కదరా క్వార్టర్ ఇడికెళ్ళకి వచ్చింది అంటే వాచ్మెన్ లోపలికి వెళ్ళి బయటకు వచ్చే గ్యాప్ లో కాస్ట్యూమ్ వేసుకోవడానికి గట్టి మీద పెట్టానరా అప్పుడే వేసాను షెట్ 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 కొంప ముంచావు కదరా ప్రొఫెసర్ ఇప్పుడు ఏం చేయమంటారు ప్రొఫెసర్ నానా జాగ్రత్తగా వినండిరా ఇందాక తోగు ముచ్చోని తోస్తారు కదా అక్కడి నుంచి ఆ ఇసుక తెప్ప మీదకి తూకేంట్రా ఓకే ప్రొఫెసర్ అలాగే చేస్తాం రే రండ్రా తొందర రండి ఏంట్రా టెంట్ వేసి ఉంది ఇక్కడ ప్రొఫెసర్ ఆ ఇసుక తెప్ప మీద టెంట్ వేసి ఉంది ఇప్పుడు ఏం చేయమంటారు ప్రొఫెసర్ హలో ప్రొఫెసర్ ప్రొఫెసర్ మిమ్మల్ని ప్రొఫెసర్ ఏదైనా మాట్లాడండి కూలమ్మా రే కూలమ్మారే బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ ప్రొఫెసర్ ఏదైనా మాట్లాడండి ప్రొఫెసర్ ప్రొఫెసర్ చాలా టెన్షన్ గా ఉంది ప్రొఫెసర్ ప్రొఫెసర్ నానా భయపడకండ్రా భయంతో కూడా బ్యాటింగ్ ఆడేవాడు లైఫ్ లో పెద్ద బ్యాట్స్మెన్ అవుతాడ్రా భయపడి అక్కడే బౌల్డ్ అవుతారు బ్యాటింగ్ ఆడి సెంచరీ కొడతారు మీ చేతుల్లో ఉందిరా నానా కొత్త ప్లాన్ అమలు చేయబోతున్నాను జాగ్రత్తగా వినండిరా కొత్త ప్లానా ఏంటి ప్రొఫెసర్ కిందకెళ్ళి మెయిన్ గేట్ లోపల వేసేయండిరా దానికి బెంచీలు అడ్డంగా పెట్టేయండి ప్రొఫెసర్ ఎగ్జిట్ ఎలా అని అడిగితే ఎక్కడ డిపాజిట్ అయిపోమని చెప్తున్నారండి ప్రొఫెసర్ నానా మీరు కానీ దొరికిపోతే నేను కూడా దొరికిపోతాను నానా నా మీద నమ్మకం ఉంచి ముందడిగేయండి వెళ్ళి తొందరగా నేను చెప్పిన పని చేయండి నానా ప్రొఫెసర్ మీరు చెప్పినట్టే మెయిన్ డోర్ గడ పెట్టేసి బెంచీలు అడ్డు పెట్టేశాం ఇప్పుడు లోపలికి వెళ్ళి చల్లగా పడుకుంటా నానా నేను లేపుతానులేండి ప్రొఫెసర్ ఎంత తేమాకున్నారేటండి మీరు మాకు ఇక్కడ లోపల తడిచిపోతుంది నానా ఈ రోజు మీరు బయటికి రావడం కుదరదురా నానా మీతో ఉన్నారే ఆ స్టూడెంట్సే మీకు ఆయుధాలు వాళ్ళని వాడుకునే మనం బయటికి రాబోతున్నాం మీరు ఏం చెప్తున్నారో అర్థం కావట్లేదు ప్రొఫెసర్ మెల్లగా అన్ని అర్థమవుతారా నానా ముందు లోపలికి వెళ్ళి చెప్తాను రే చెప్పాను కదరా వీళ్ళు ఇరిక్కుపోయారు ఇంకెటు వెళ్ళలేక ఇక్కడ వచ్చి కూర్చున్నారు అన్నా ప్లీజ్ అన్న వద్దన్నా అడిగి నోటిదాలు ఎక్కువ వదిలేనా ప్లీజ్ అన్నా చెప్పాడికి నీలో సగం ఉంటే బాగుపడతాడు
ఏంటి సార్, ఏమైంది? టెర్రరిస్టులు పిల్లల్ని హైజాక్ చేశారంట కాలేజ్ లోని. ఏంటి, మన ఊర్లో టెర్రరిస్టులా? అవునండి, ఆ పిల్లల్లో మన ఎమ్మెల్యే గారి మనవరాలు కూడా ఉంది. ఏంటి, మన రావణమూర్తి గారి మనవరాలా? ఆ అయితే పెద్ద విషయమే ఇది. సార్ సార్ సార్, ఏం జరిగింది సార్? మా మనవరాల్ని టెర్రరిస్టులు హైజాక్ చేశారయ్యా కాలేజ్ లో. మొత్తం డిపార్ట్మెంటే దిగి రాకపోతే ఊరుకునేదే లేదు. కళ్ళ కల్లోలం అయిపోతుంది చెప్తున్నాను. ఎమ్మెల్యే మనవరాలా? ఇలా కానీ ఈ విషయం తెలిస్తే మాస్కుల్లోనే మోసిపోతారు. సిచ్యువేషన్ జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి. ఒరే రాజమండ్రి, రే లెగరా నీ అబ్బా. ఈ కాస్ట్యూమ్ నీకు చాలా కంఫర్ట్ ఉన్నట్టు ఉంది. ఆ దోలగాన్ని వాటేసుకుని మరి పడుకున్నా. చూసావారా, చంపేస్తా అని చెప్పి వాటేసుకున్నాడు. అయినా మనం ఉన్న సిచ్యువేషన్ ఏంటి? నీ స్లీపింగ్ పొజిషన్ ఏంట్రా? నైట్ ఒక్క నిమిషం కూడా నిద్రపట్టలేదు నాకు. ఈ స్టూడెంట్స్ అడ్డు పెట్టుకుని మనం బయటికి వెళ్ళిపోవడమే. అడ్డు పెట్టుకుని బయటికి వెళ్ళిపోతావా? గంప కింద కోడిగుడ్డును దొప్పికెళ్ళిపోయి నంత ఈజీకి చెప్తున్నావు కదరా. ఒకసారి బయటికి వెళ్ళి బందోబస్తు చూడు, భుజాలు జారిపోతాయి. గన్నవరం జాతర చూడడానికి వచ్చినట్టు జనం ఏంట్రా? రాజమండ్రి, ప్రొఫెసర్ మనల్ని బాగా ఇరికించాడు రా. ఆడి జీతం పెరగడం కోసం మన జీవితంతో ఆడుకున్నాడు. దొరికిపోతే దొంగతనం కేసులో 100 రూపాయలు ఫైన్ వేసి వదిలేసేవారు రా. ఇప్పుడు టెర్రరిస్ట్ అని ముద్రేసి మన జీవితానికి తెరదించేస్తారు. అదేంట్రా, ఇప్పుడు దాకా ప్రొఫెసర్ దేవుడు అన్నావు కదరా. అలా అనుకున్నాను రా, అలా అనుకున్నాను. ర్యాంక్ తెప్పిస్తానంటే రాముడు అనుకున్నాను, సీట్ ఇప్పిస్తానంటే శ్రీకృష్ణుడు అనుకున్నాను. ఆ ప్రభువే మళ్ళీ మన వన్య మాస్టర్ రూపంలో వచ్చాడు అనుకున్నాను రా. ఈ దెబ్బతో మన జీవితాలు మారిపోతాయి అనుకున్నాను, గానీ ఇలా అర్ధాంతరంగా ఆరిపోతాయి అనుకోలేదురా. అలా కాదురా రాజమండ్రి, ఇన్నాళ్ళు ఎందుకు పనికిరావురా అన్న మా నాన్నతో శభాస్త్రం అనిపించుకుందాం అనుకున్నాను రా. నీ కొడుకు గురించి తప్పుగా మాట్లాడిన వాళ్ళ తుప్పురే కొట్టడానా అందాం అనుకున్నాను. కానీ కానీ ఈ మొహాన్ని ఇప్పుడు ఏ మొహం పెట్టుకుని చూపించాలో అర్థం కావట్లేదురా మామా. తప్పంతా మాదేరా, మేమే నిన్ను బలవంతంగా ఒప్పించాం. బుర్ర బొక్కేటేస్తా నోర్మియా. వంటిల్లే జీవితం దొండకాయ వంటకం అనుకున్న అమ్మాయికి రాలరా మా అమ్మ. రేపటి నుంచి ఊర్లో వాళ్ళందరూ మీ అబ్బాయి టెర్రరిస్ట్ అంటుంటే అది విని తట్టుకోలేక ఏమైపోద్దా అని భయం వేస్తుందిరా. ఒరే గన్నవరం, మన బ్యాచ్ లో నువ్వే ధైర్యవంతుడివి, నువ్వే ఇలాగైపోతే మా పరిస్థితి ఎలాగుంటుందో ఆలోచించరా. ఈవిడ వస్తుంది, ఎవరి దగ్గర రుమాలు ఉందా? ఎవరో తేలేదు. సర్లే మింగేస్తాలే. ఫస్ట్ మనం ఇక్కడ నుంచి ఎలా తప్పించుకోవాలో ఆలోచించాలి. ఎన్నాళ్ళలాగా నాకు నాన్న ఉన్నాడు అమ్మ ఉందని ఆలోచించుకునే సమయం లేదు. చావో రేవో తేల్చుకోవాల్సిన టైం వచ్చిందిరా. బుర్రకు పదును పెట్టండి. గొప్పగా చదువుకుంటే జీవితం బాగుంటుంది అని అనుకునే వాళ్ళకి, గొప్పగా ఆలోచించేవాడే జీవితంలో పైకి వస్తాడని నిరూపించాలి. ఇప్పుడు మన ఆలోచనలే మనకు ఆయుధాలు. మన తెలివితేటలే రేపటి మన జీవితానికి మెట్లు. నా దగ్గర ఒక ఐడియా ఉందిరా కన్నవరం. ఐడియా ఏంట్రా పడుతుంది? మాస్కులు గట్ట తీసేసి ఆ స్టూడెంట్స్ తో పాటు వెళ్ళి కలిసిపోదాంరా. అబ్బా రోజు పాఠాలు చెప్పాలి ప్రొఫెసర్ కి, కొత్త మహాలు చూస్తే అనుమానం రాదా? అవును కదా. ఇంకా ఇంకా కొత్తగా ఆలోచించాలరా. వచ్చే వాళ్ళు ఎవరు ఎలా ఉంటారో అంచనా లేకుండా ఈ ప్లాన్లు అన్ని ఏంట్రా? అంచనా లేస్తూ కూర్చోడానికి దేవనా పోలవరం డామా పట్టిసీమ తూమా. పిల్ల పంచులు ఈ టైంలో అవసరమా? ఎరా బాలేదా? ఈ డైలాగ్ బాలయ్య బాబు చెప్తే జై బాలయ్య అంటారు. మరి నేను చెప్తే? తీసుకెళ్లి జైల్లో వేస్తారు. అమ్మ బాబాయ్. అన్న రాజమండ్రి, రాజమండ్రి రెస్పాండ్ రెస్పాండ్. ప్రొఫెసర్ చెప్పండి ప్రొఫెసర్. అన్న రాజమండ్రి, స్టూడెంట్స్ అందరూ ఎక్కడ ఉన్నారా? స్టూడెంట్స్ అందరూ మాతో పాటు ఆఫీస్ రూమ్ లోనే ఉన్నారు ప్రొఫెసర్. ఒకటి అక్కడే కాపలో ఉండి మిగతా ముగ్గురు పక్కన రండ్రా. ఆ ప్రొఫెసర్ పక్కొచ్చాం. అన్నా అక్కడ సిచ్యువేషన్ ఏంట్రా? సిచ్యువేషన్ ఏంటి ప్రొఫెసర్? మా సీట్లు చిరిగిపోయేలా ఉంది. ఇక్కడ ఖాళీగా ఉండే కాలేజ్ ముందు క్యాంపుల్ లెగ్స్ హాట్ హాట్ గా టూరిస్ట్ స్పాట్ లాగా ఉంది ప్రొఫెసర్. ఎటు పక్క చూసినా పోలీసులు, ఏ కాలంలో చూసినా కార్ పార్కింగ్ లు. ఇవన్నీ చూస్తుంటే మా కళ్ళు తిరుగుతున్నాయి ప్రొఫెసర్. ఏదో ఒకటి చెయ్యండి ప్రొఫెసర్. ఇప్పుడే టిఫిన్ చేస్తాను నానా. జోకులు వేస్తున్నారండి ప్రొఫెసర్. మిమ్మల్ని నమ్ముకునే కదా ఇక్కడికి వచ్చా. మన గణవరం గోల్ చేయకరా, నేను చెప్పింది కంగారు పడకుండా కూల్గా విను. అలా వినా ఇక్కడ దాకా తెచ్చుకున్నాం, ఇంకా మీ మాటలు వినాం ప్రొఫెసర్. అయితే మీ కర్మరా నానా, ఇప్పటికే టీవీలోని సోషల్ మీడియాలోని ఎమ్మెల్యే మనవరాలను టెర్రరిస్టులు కిడ్నాప్ చేశారనే హాట్ న్యూస్ నడుస్తుంది.
ప్రొఫెసర్. అది ఆ గొంతే నాకు వినపడాలా మరి, లేదంటే నెక్స్ట్ బర్త్డేకి ఉండకుండా పోతారు చెప్తానే. 10 నిమిషాల్లో నేను టిఫిన్ తినిసి మీకు ప్లాన్ చెప్తాను, అంతవరకు బక్కెలు కూర్చోండి. మీరెవరు భయపడకండ్రా, నేను ప్లాన్ చెప్తాను, మీరు ఫాలో అయిపోండి. రే, నేను చెప్పేది జాగ్రత్తగా వింటే కాళ్ళు మధ్యలో ఉంచే సుంచి పిల్లలు పారిపోయినట్టు మనం కూడా పారిపోవచ్చు. ముందు మన అందరం సీసీ కెమెరా లేని రూమ్ లోకి వెళ్ళాలి. దాని తర్వాత మన మాస్కులు డ్రెస్సులు తీసేసి వాటిని జాగ్రత్తగా మడత పెట్టి కిటికీలోంచి బయటికి ఇసిరేయాలి. ఆ తర్వాత మనం ఒకరిని ఒకరిని కట్టేసుకొని హెల్ప్ హెల్ప్ అని గట్టిగా అరాలి. అప్పుడు పోలీసులు వచ్చి మనల్ని కాపాడతారు. ఎలా ఉందిరా నా ప్లాన్? నేను తింటున్న బోండా బొక్కలాగే ఉంది, నీ ప్లాన్ కూడా బొక్కలాగే ఉంది. మీరు కెమెరాలు లేని రూమ్ లోకి వెళ్తుంటే మిగతా కెమెరాలు మిమ్మల్ని క్యాప్చర్ చేయబెట్టరు నానా. పోలీసుల చేతిలో గోళ్ళు వేలు పీకించుకున్నంతవరకు నిద్రపోయలేదు మీరు. ఏదో ప్లాన్లు ఏమి వేయకుండా నేను చెప్పిన ప్లాన్లు జాగ్రత్త వినండి. చెప్పండి ప్రొఫెసర్. నానా, ముందు మీరు సెపరేట్ రూమ్ లోకి షిఫ్ట్ అవ్వండిరా. స్టూడెంట్స్ అందరినీ ఒక రూమ్ లో, ఎమ్మెల్యే మనవరాలను ఒక రూమ్ లో, మీరు ఉండడానికి ఒక రూమ్ రా నానా. ఒకడేమో స్టూడెంట్స్ దగ్గర, ఒకడేమో ఎమ్మెల్యే మనవరాల దగ్గర కాపలా ఉండాలి. మిగతా ఇద్దరు రెస్ట్ తీసుకోవచ్చు. అలా షిఫ్టులు వారి పని చేయాలరా నానా. తర్వాత ఏం చేయాలో తర్వాత చెప్తాను. ఎస్ఐ సింగం రిపోర్టింగ్ సార్. ఏంటయ్యా నీ రిపోర్టింగ్? నేను వచ్చి అరగంట అవుతుంది, నువ్వు ఇప్పుడు తీరిగ్గా తలదూకొని వచ్చావా? సార్ అది ఊరుకోవయ్యా, నా బందోబస్తుకు కూడా రాకుండా బాగా భోంచేసి వచ్చినట్టున్నావు. లోపల నా మనవరాలు ఉండిపోయిందయ్యా. అసలు నీ ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఏంటి? నా మనవరాలను ఎలా బయటకు తీసుకొస్తావు? ఆ మనవరాలకు కానీ ఏమైనా అయితే మీ పోలీస్ డిపార్ట్మెంట్ అంతటిని ఏం చేస్తారో నాకే తెలీదు. ఖబర్దార్. అది కాదు సార్, అసలు సిచ్యువేషన్ ఏంటో తెలియకుండా ముందుకు స్టెప్ వేయడం మంచిది కాదని నా ఉద్దేశం. లోపల వాళ్ళ దగ్గర పెద్ద పెద్ద గన్నులు ఉన్నాయంట, నీకు అసలు గన్నపాటు కూడా ఆయన వచ్చా? ఎప్పుడైనా యూజ్ చేసావా? ఇలాంటి పొలిటీషియన్స్ మీద యూజ్ చేయాలి కానీ చేయలేము. ఏంటి ఎస్ఐ ఎక్కువ మాట్లాడుతున్నావు? నువ్వు జస్ట్ ఎస్ఐవి, నేను ఈ జిల్లాకే ఎమ్మెల్యేని. తల మీద పట్ట కింద నింత పొట్ట ఉండి రికమెండేషన్లో జాబ్ కొట్టేసి నీలాంటి పొలిటీషియన్ ఏం చెప్పినా వణికిపోయి వినయంగా ప్రమోషన్ కోసం ఎలాంటి లుచ్చపనైనా చేసే పోలీసు అనుకుంటున్నావురా? సింగంరా, ఎస్ఐ సింగం. నీ దృష్టిలో నా క్యాడర్ చిన్నది అయ్యే ఉండొచ్చు కానీ క్యారెక్టర్ కాదు. లోపల ఉన్నది నీ ప్రియురాలు అయితే నాకేటి, మనవరాలు అయితే నాకేటి, మనిషి అయితే చాలు, కాపాడడం నా డ్యూటీ సార్. రే రే రే, నోరు జాగ్రత్త. నువ్వు అరిస్తే అసెంబ్లీలో సౌండ్ వస్తుందేమో, నేను అరిస్తే స్టేట్ మొత్తం రీసౌండ్ వస్తుంది సార్. ఈయనేంటి నోటికొచ్చిన మాటలేని అనేసి లాస్ట్ లో సారని తగిలిచేస్తున్నాడు. ఏంటో చూపు, నేను తిట్టానని మీడియాతో చెప్తావా? నేనే చెప్తాను కదా, నాకు పోయేది ఉద్యోగమే, కూలి పని చేసుకుని అయినా బతుకుతా. నీకు మాత్రం పోయేది పరువు, నా పని నన్ను చేసుకొని సార్. సార్ 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 సార్, అసలు ఇక్కడ ఏం జరుగుతుంది సార్? లోపల మాస్క్ వేసుకున్న వాళ్ళు ఎవరు సార్? ఆ మాస్క్ మొహాలు చూస్తుంటే మీకు ఏమనిపిస్తుంది? మా కులపోలు అయితే కాదండి, మా కులపోల మొగలు అలా ఉండవు, మా వాళ్ళు అలాంటి పనులు ఏం చెయ్యరు. సార్ ఎస్ఐ సింగం గారు, లోపల ఉన్న సిచ్యువేషన్ కి ఏమైనా ఆపరేషన్ ప్లాన్ చేశారా? ఆపరేషన్ చేయడానికి నేను ఏమైనా డాక్టర్నా? ముందు లోపల ఉండే వాళ్ళు ఎవరు, అసలు వాళ్ళ డిమాండ్స్ ఏంటి అనేది నేను తెలుసుకోవాలి. ఎలా తెలుసుకుంటారు సింగం గారు? మీరు మాట్లాడడం ఆపితే నా పని మొదలు పెడతాను. సైడ్ 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 చూసారుగా ఎస్ఐ సింగం గారి స్టేట్మెంట్స్. మరింత మసాలా కలిపిన ఎక్స్క్లూజివ్ న్యూస్ ని మా యాబ్రాసి ఛానల్ మీకు 24/7 అందిస్తూనే ఉంటుంది. Stay tuned to యాబ్రాసి న్యూస్. అవును, మా వాడు బుక్ పట్టుకుని ఒక గంట కూడా ఉండడు. ఈ వన్నే మాస్టర్ ఏంటి, రాత్రంతా ఇంటికి కూడా పంపించుకుని అక్కడే ఉంచాడు. ఫోన్ చేసి కనుక్కుందాం. ఇప్పుడు ఫోన్ చేస్తున్నాడు. చెప్పండి సార్. మా మధుగాడు ఉన్నాడా సార్? ఉన్నాడు కదా నా దగ్గరే. ఆహా, ఏమీ లేదు, రాత్రి భోజనానికి కూడా పంపించలేదని ఫోన్ చేశాను. పోన్ పొద్దున టిఫిన్ కూడా రాలేదు అని. టిఫిన్ కూడా ఎట్టాను సార్? కాదు, ఒకసారి ఇంటికి పంపిస్తే బాగుంటదేమో అనుకుంటున్నాను సార్. అంటే ఏంటి మీ ఉద్దేశం? ఇప్పుడు మీ ఓడికి ఫుల్ ట్రైనింగ్ ఇచ్చి జ్ఞానానందం కాలేజ్ లో టెర్రరిస్ట్ లా పంపించాలనుకుంటున్నారు ఏంటి మీరు? అచ్చచ్చా, అలా ఏమి అనుకోవట్లేదు సార్. 10 నిమిషాలు ఇంటికి పంపిస్తే బాగుంటదేమో అనుకుంటున్నాను సార్. మీరు మారా, మీ పేరెంట్స్ అందరూ మారా ఏంటి? మీ అబ్బాయి చదవకపోతే చదవట్లేదు మొర్రా అంటారు, చదివితేనేమో గ్యాప్ ఇవ్వండి నాయన అంటారు. సరే సార్ సరే, అయితే మా వాడికి సీట్ వచ్చేస్తుంది అంటారా? ఎంత పిక్కలాలు ఊరుతున్నాను సార్, 100కి 100 గ్యారంటీ. ఓకే సార్, అయితే ఉంటాను. ఇదిగో హెడ్, ఆ మైక్ అందుక. నేను ఏరియా ఎస్ఐ సింగాన్ని. ఒరే మామా, సింగం అంటరా? మీ డిమాండ్స్ ఏంటో చెప్పండి, ప్రభుత్వంతో మాట్లాడి నేను తీరుస్తాను. మీరు కనుక మాకు ఎలాంటి ఆన్సర్ ఇవ్వకపోతే నెక్స్ట్ 45 మినిట్స్ లో ఫోర్స్ తో ఫోర్స్ఫుల్ గా లోపలికి ఎంటర్ అవుతాం. మామా వచ్చేస్తాడ్రా.
సరే అయితే మీరు ఎటువంటి ఆన్సర్ ఇవ్వలేదు కాబట్టి 45 నిమిషాల్లో మేము లోపలికి ఎంటర్ అవ్వబోతున్నాం. ఏమో అంత నోరు వేసుకొని అరుస్తున్నాడు, మనకి అనడానికి ఏమైక లేదు, ఆన్సర్ ఎలాగెత్తావురా. ఒరే మహేష్, లైఫ్ లో ఒక్కసారైనా లిప్ లాక్ పెట్టాలని కోరుకుండి పోయిందిరా. ఈ పరిస్థితులన్నీ చూస్తుంటే అది తీరేలా లేదురా. నువ్వు అంటే మన ఇద్దరం కానించేతావురా. నా మీద ఎలాంటి కోరికలు ఉన్నాయరా నీకు, చెత్త నా కొడక. నీ కోతి మొహానికి నాతో లిప్ లాక్ కావాల్సి వచ్చిందా? నాకేరా. అనవరం పదరా, మన పక్కెళ్ళిపో. అన్నా మీరు సక్సెస్ఫుల్ గా బయటకు వస్తే నేను ఎత్తానరా మీకు లిప్ లాక్. ప్రొఫెసర్ ప్రొఫెసర్, ఆ ఎస్ఐ సింగం లోపలికి వచ్చేస్తానంటాడు. మాకేమో ఆన్సర్ ఎలాగ ఇవ్వాలో అర్థం కావట్లేదు. ఏం చెయ్యాలో చెప్పండి ప్రొఫెసర్. కాలేజ్ లో కారిడార్ కురు పక్కన అనౌన్స్మెంట్ రూమ్ ఉంటుందిరా నానా, అక్కడి నుంచి ఆ ఎస్ఐ తో మాట్లాడండి. ప్రొఫెసర్, మేమేం మాట్లాడతాం ప్రొఫెసర్. మీకు తినడానికి ఏమేమి కావాలో అడగండి నానా. ప్రొఫెసర్, చెప్పిన పని చేయండి నానా. మీకు తినడానికి ఏడేడు కావాలో అవన్నీ అడగండి. అవన్నీ స్టూడెంట్ తో పంపించమన్నాను లోపలికి. స్టూడెంట్ తోనా? స్టూడెంట్ తో ఎందుకు ప్రొఫెసర్? డౌట్లు అడగండి రా నానా, చెప్పిన పని చేయడం ఉంది. మేము కాలేజ్ లోపలికి ఎంటర్ అయ్యి ఇప్పటికీ 14 గంటలు అవుతుంది. మా ప్రొఫెసర్ చెప్పినట్టుగా L1 రూమ్ లో స్టూడెంట్స్ అందరినీ ఉంచి విజయవాడని కాపలాగా ఉంచాం. L2 లో MLA మనవరాలను పెట్టి అన్నవరాన్ని కాపలాగా ఉంచాం. L3 అనౌన్స్మెంట్ రూమ్ లో నేను రాజమండ్రి పోలీసులతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నాం. మా మాట మీదే రేపటి మా ఫేట్ డిసైడ్ అయ్యింది. మాట్లాడే ముందు మైక్ ని P2 లో పెట్టరా. P2 ఏంటి ప్రొఫెసర్? అక్కడ పిచ్చలో రింగ్ ఉంటదరా, అది 2లోకి మార్చే. ఓకే ప్రొఫెసర్. సార్, వాళ్ళు మాట్లాడడానికి రెడీ అవుతున్నట్టున్నారు. మేము కాలేజ్ మొత్తాన్ని చుట్టుముట్టాం, మీరు ఎక్కడికి తప్పించుకోలేరు. మేము కూడా తప్పించుకోవాలనుకోవట్లేదు, ఇక్కడే ఉంటాం. ఏం మాట్లాడుతున్నావురా, పోలీసులతో కాస్త ప్రొఫెషనల్ గా మాట్లాడు. మీ పిల్లం పిల్లలు బాగున్నారా? హలో సింగం, నేను ఈ ఆపరేషన్ లీడ్ ని మాట్లాడుతున్నాను. టైం 10:30 అవుతుంది, 11 కల్లా ఇప్పుడు నేను చెప్పబోయే ఆర్డర్ అంతా నా ముందుండాలి. అది ఒక స్టూడెంట్ తోనే పంపించాలి. స్టూడెంట్ అన్నాం కదా అని ఎవడో కోల్పోగాడికి ఐడి కార్డ్ తీసి మెయిన్ గేట్ నుంచి పంపిస్తే బ్యాక్ గేట్ నుంచి వాడు బాడీ పార్సల్ చేసి పంపిస్తాను. సో బీ కేర్ఫుల్. నేను చెప్పే ఆర్డర్ రాసుకో. 30 మందికి సరిపోయే మైసూర్ బాండాలు, 13 మందికి సరిపోయే బ్రష్లు పేస్ట్లు, 4 బద్దలు మర్చిపోకు. ఇక్కడ తాగడానికి వాటర్ కూడా లేదు. రెండు టిన్నులు వాటర్, 4 రత్నగడ్డలు కావాలి. మీ డిమాండ్స్ ఏంటో ముందు చెప్పండి. మా డిమాండ్స్ అన్ని ఇప్పుడు మీతో డిస్కస్ చేయం. ముందు మీపై మాకు నమ్మకం రావాలి. మేము అడిగిన లిస్ట్ ని 1.5 గంటలో పంపించండి. ఓవర్. వాళ్ళ 4 5 అనేది క్లారిటీ రావట్లేదు, కానీ ఒకడు మాత్రం డిఫరెంట్ మాస్క్ తో ఉన్నాడు. రైట్ టార్గెట్ ఉండే పొజిషన్ నుంచి ఇద్దరు స్నైపర్స్ రెడీగా ఉండమని చెప్పండి. గో సార్. ఇందాక నుంచి నాకు డౌట్ కొడుతుంది సార్. టిఫిన్స్ వరకు ఓకే, కానీ ఆ రస్నగడ్లు అడగడమే చిన్నపిల్లలేమో అని డౌట్ గా ఉంది సార్ నాకు. చూడు హెడ్, టెర్రరిస్టుల టాక్టిక్స్ అలానే ఉంటాయి. వాళ్ళ ఏజ్, స్వభావం, వాళ్ళు ఎలాంటి వాళ్ళు అనేది తెలియకుండా ఉండడానికి ఇలాంటివన్నీ అడుగుతూ ఉంటారు. ఇంకా షార్ప్ గా థింక్ చేయాలి. సార్ సార్, ఎంత పని అయిపోయింది సార్, నాకు చాలా బాధగా ఉంది సార్. మన జ్ఞానానందం కాలేజ్ పిల్లలకి ఇలా జరగడం చాలా బాధగా ఉంది సార్. మన జ్ఞానానందం అంటారేంటి, నేను మీకు ఇంకా సీట్ ఇవ్వలేదుగా. మీ మీద మీ కాలేజ్ మీద ఉన్న అభిమానం అలాంటిదండి. మీకోసం మీ కాలేజ్ కోసం ఏమన్నా చేస్తాను సార్. నన్ను కూడా ఈ ఆపరేషన్ లో జాయిన్ చేసుకోండి. సారీ, ఇక్కడికి ఎవరు రాకూడదు, మీరు వెళ్ళి మీది పని చూసుకోండి. పోలీసుల కన్నా పవర్ఫుల్ బ్రెయిన్ సార్ నాది, నన్ను ఒకసారి నమ్మండి. హెడ్ ఏంటి అక్కడ డిస్టర్బెన్స్, లోపలికి ఎవరిని అలో చేయొద్దని చెప్పు. సింగం గారు, నది పిఏ అందరు పిల్లలకి ఫోన్ చేసింది, వాళ్ళది పేరెంట్స్ ఎవరిని పంపించను అంటుంది. లోపల ఉన్నది టీచర్ కాదు టెర్రరిస్ట్ అని వాళ్ళది భయపడుతుంది. నాకీ ఏం చెయ్యాలో అర్థంకి కావట్లేదు. సార్ సింగం గారు, నా స్టూడెంట్ పంపిస్తాను సార్. ఏంటి, నీది స్టూడెంట్ ని పంపిస్తావా? అంత రిస్క్ ఎవరు తీసుకుంటారు? నా దగ్గర ఒక స్టూడెంట్ ఉంది సార్. గ్రేట్, తొందరగా తీసుకురండి. అదేంటి సార్, అమ్మాయిని తీసుకొచ్చారు, భయపడుతుంది. నేనేం భయపడను సార్, లోపలికి వెళ్తాను, పర్వాలేదు. లైఫ్ లో ఒకసారైనా సొసైటీకి పనికొచ్చే పని చేయమని మా సోషల్ సార్ ఎప్పుడూ చెప్తుంటారు సార్. ఆ అవకాశం నాకు ఇప్పుడు వచ్చింది, నేను ధైర్యంగా లోపలికి వెళ్తాను. సరైన స్టూడెంట్ తీసుకొచ్చారు సార్. థాంక్యూ సార్. ఈ పాపతో నేను కొంచెం మాట్లాడాలి, అందరూ బయటికి వెళ్ళండి. సార్ సార్, ఆయుధాన్ని అందిస్తే అవతలకు తోదేస్తారేంటి సార్, సృష్టికర్తగా మోసం చేస్తారా సార్? మీరు పక్కకి రండి, వాళ్ళది చూసుకుంటారు కదా. వాళ్ళు చూసుకోవడం ఏంటి సార్, నేను చూసుకోవాలి, నా స్టూడెంట్ ఆ అమ్మాయి.
తపన చెప్పిందంతా గుర్తుంది కదా, టార్గెట్ నస్సలు మిస్ చేయకూడదు. నువ్వు లోపలికి వెళ్తే చాలు, వాళ్ళ కథ ముగిసినట్టే. లోపలికి వెళ్ళాకే మన ఆట ఇంకా ఈజీ అయిపోతురా నాన్న. నా ప్లాన్ లో క్లారిటీ అండ్ కాన్ఫిడెన్స్ తప్ప క్యాలిక్యులేషన్స్ అనేవి ఉండవమ్మా. నా క్యాలిక్యులేషన్ తప్పే సిచ్యువేషన్ రాదురా నాన్న. నువ్వు ఒక్కసారి లోపలికి వెళ్తే వాళ్ళ సీక్రెట్స్ అన్ని మన చేతుల్లోనే ఉంటాయి. మన సీక్రెట్స్ చెప్పడానికి నిన్ను పంపిస్తారా? కానీ వాళ్ళ బేస్ గా మనం బొక్కేటేస్తాం. వాళ్ళని మనం ఈజీగా పట్టుకోవచ్చు. మనల్ని పట్టుకుంటామనే కళ్ళల్లోనే ఉంటారా? కాలేజ్ దాటి ఎక్కడికి పోలేరు. కాలేజ్ మెయిన్ గేట్ నుంచే పేపర్ తో బయటకు వస్తావరా నాన్న. ఆల్ ది బెస్ట్ తపన. విజయం మందేరా నాన్న, అందుకే నీ పేరు విజయనగరం. సార్ మీ నెక్స్ట్ స్టెప్ ఏంటి సార్? ఇప్పుడు ఈ అమ్మాయి లోపలికి వెళ్తుందిగా, కొంచెం క్లూస్ మనకిస్తే చాలు, కమాండోస్ రెడీగా ఉన్నారు, 10 నిమిషాల్లో పని పూర్తి చేసేస్తారు. విజయనగరమా? తన ఇందులో ఇన్వాల్వ్ చేయనన్నారు కదా ప్రొఫెసర్, ఇప్పుడు తన ఎందుకు పంపిస్తున్నారు? నానా మనకున్న దారులన్నీ మూసిపోయిరా, ఇప్పుడు విజయనగరాన్ని వాడుకొని రాదారి నుంచే బయటపడచ్చు. పోలీసుల దృష్టిలో తనకి మనకి ఎలాంటి సంబంధం లేదురా నాన్న. వాళ్ళ దృష్టిలో తన ఒక ఇన్ఫార్మర్, మన ప్లాన్ కి తన ఒక ట్రాన్స్ఫార్మర్. మన నెక్స్ట్ మూవ్ ఏంటి ప్రొఫెసర్? నడునొప్పి వస్తుందా ఏంటి నాన్న? మూవ్ ఎందుకు నీకు? ఆ మూవ్ కాదు ప్రొఫెసర్, ఇప్పుడు మనం ఏం చేయబోతున్నామని అడుగుతున్నాను. మరి ఇంగ్లీష్ ఎందుకురా నాన్న? ఇంగ్లీష్ చేస్తున్నాం, తెలుగులో ఏడచ్చు కదా. సారీ ప్రొఫెసర్. ఇప్పుడు విజయనగరం లోపలికి వస్తుందిరా నాన్న, పోలీసు లోపల మీ ప్లాన్ ఏంటో తెలుసుకోవడానికి ఖచ్చితంగా తనకు ట్రాన్స్మిటర్ తగిలించి ఉంటారు. విజయనగరం లోపలికి రాగానే తను ఎవరో మీకు తెలిసినట్టు మాట్లాడకండి, బెదిరిస్తూ భయపెడుతున్నట్టు నటించండి. మీ మాటలు విని పోలీసులు మీరు చాలా డేంజరస్ ఫెలోస్ అని ఫిక్స్ అవుతారు. మెల్లగా విజయనగరానికి తగిలించిన ట్రాన్స్మిటర్ తీసి అక్కడ ఉన్న వేరే వాళ్ళకి తగిలించండి. ఓకే ప్రొఫెసర్. గుర్తు పెట్టుకుంటారా నాన్న, ఇప్పటిదాకా నా జుట్టు మొలవడం తప్పించి నాకు సంబంధించింది ఏది ఆగిపోలేదు. ఈ ప్లాన్ కూడా ఆగిపోకూడదు. అమ్మాయి లోపలికి వెళ్ళగానే డోర్ ఓపెన్ చేసిన వ్యక్తిని టార్గెట్ చేయి, క్లియర్ షాట్ దొరికితే ఇన్ఫార్మ్ మీ. Yes sir. Sir, టార్గెట్ దొరికాడు. Can I take a shot? On my mark. 1 2. ఏర్పడింది. తను జరిగే ప్రతి పరిణామాన్ని ముందే పసిగట్టి ప్లాన్ చేశాడు. ఈ యుద్ధంలో రంగంలో దిగింది మేమే అయినా రాజు మాత్రం ప్రొఫెసరే. ఏంటా చూపు, తెచ్చిన సామాన్లన్నీ అక్కడ పెట్టు. ఇదేంటో తెలుసుగా, గన్ను పేల్చానంటే బన్నలో ముక్కలు ముక్కలు అయిపోతావు. అసలకే మా టీంలో నేను మహా చెడ్డోడ్ని, నాతో కొంచెం జాగ్రత్తగా ఉండు, అర్థమైందా? ఓరిడే అసలు సింగిలేన్ డబ్బింగ్ సినిమా చూస్తున్నట్టు ఉంది. అర్థమైంది కదా, కాల్చి పడేస్తా. ఒరేని అప్ప ఎదవేసలు ఆపి ముందు ఆ ట్రాన్స్మిటర్ సంగతి చూడు. ట్రాన్స్మిటర్ ఎక్కడుంది? ఇగో ఇక్కడ పెట్టారు కదలకు. మేం చెప్పిన సామాన్లన్నీ తీసుకొచ్చావా? తెచ్చాను. అరే నా క్వార్టర్ కూడా తెచ్చిందా? ఇగో తీసుకో. ఆ ఇదేటిది? అరే ఎక్కడైతే ఏనా మొక్కిచ్చారేట్రా? రే వీడిని తీసుకెళ్ళా, రూమ్ లో పడియండ్రా. షిట్, వాళ్ళ ట్రాన్స్మిటర్ తీసేశారు. హెడ్ ప్లాన్ బి అమలు చేయండి. ఓకే సార్. అమ్మయ్యా ఇప్పుడు మనం ఫ్రీగా మాట్లాడుకోవచ్చు విజయనగరం. రే మీరిద్దరు ఎప్పుడు మాట్లాడుకున్న సదే కదరా, కనీసం ఆగే. విజయనగరం ఎంతకి బయట పరిస్థితి ఏంటి, ఏం జరుగుతుంది? ఏముంది, జ్ఞానానందం కాలేజ్ ని టెర్రరిస్టులు హైజాక్ చేశారు, పిల్లల్ని చంపుతానని బెదిరిస్తున్నారు, ఎమ్మెల్యే మనోరాల్ని చంపడానికి ప్లాన్ చేశారు, ఇవే హెడ్లైన్స్. భానుమతి ఇంటర్నెట్ సెంటర్ కి వెళ్ళి బొమ్మలు ఓపెన్ చేయడానికి ఎంత భయపడేవాళ్ళవరా, మనం టెర్రరిస్ట్ లేట్రా.
ఊరుకోరా, ప్రాణాలు పోయే పరిస్థితి వస్తుంటే లేడీస్ జెంట్స్ గర్ల్స్ బాయ్స్ అంటావు ఏంట్రా? ఈ డ్రెస్ లేటో, ఈ గన్ లేటో, ఈ వేటో నాకేం అర్థం కావట్లేదు. నానా ఆడు ముక్కు సీత ఉప్మా ఏంటాడికి రోజుకు ఒకసారి ఆడందే మనసు అంత ఉండదు కావాలి ఆడికి. నేనేం క్రై చేయట్లేదు ప్రొఫెసర్. ఇంకొక మార్గం ఏర్పాటు చేసి ఉంచుతాం. దానికి బాత్రూమ్ లో ఉన్న వెంటిలేటర్ నుంచి చెయ్యి బయటికి పెడితే నీకు ఫోన్ తగులుతుంది. దాని త్రూ నువ్వు నాతో కమ్యూనికేట్ అవ్వచ్చు. మీరు తింటూ ఉండండి, నేను ఇప్పుడే వస్తాను. ఏమి జనారం, ఏదైనా ప్రాబ్లమా? లేదు, వాష్రూమ్ కెళ్ళి వస్తాను. ఇంకెక్కడికి కదలట్లేదు, మీరు లోపలికి రావచ్చు. ఇక్కడ జరుగుతుందంతా ఎందుకు పోలీసులకు చెప్తున్నావు? ఏం జరిగిందిరా నానా? విజయనగరం ఇక్కడ ఏం జరుగుతుందో మొత్తం పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇచ్చేసింది ప్రొఫెసర్. అలా విజయనగరం ఎందుకు అలా చేసా? చెప్పు విజయనగరం, ఎందుకు ఇలా చేసావు? కమాండర్, ఆర్ యు రెడీ? వి ఆర్ ఆల్వేస్ రెడీ. మీ మిషన్ స్టార్ట్ చేయండి. ఒరే రాజమండ్రి, ఆ హెలికాప్టర్ సౌండ్ ఏంట్రా? పదని వెళ్ళి చూద్దాం. మిలిటరీ వాళ్ళరా మామా, మనల్ని చంపేసి పిల్లలందరినీ బయటికి తీసుకెళ్ళిపోతారేవరా? ఒరే, పోయేటప్పుడైనా అందరం కలిసే పోదాంరా, అందరూ దగ్గరికి రండిరా. సార్, తపన నుంచి మళ్ళీ కాల్ వస్తుంది. ఏమైంది తపన? సార్, ఇప్పుడే వాళ్ళు మాట్లాడుకుంటుంటే విన్నాను, వీళ్ళ దగ్గర 100 కేజీల RDX అని ఏదో ఉందంట. అది ప్రతి డోర్ దగ్గర పెట్టారంట. లోపల ఎంటర్ అవ్వడానికి ఎవరు ట్రై చేసినా అవన్నీ బ్లాస్ట్ అయిపోతాయంట. అందుకే అంత ధైర్యంగా వీళ్ళంతా ఒకే దగ్గర ఉన్నారంట. ఓ మై గాడ్, కమాండర్ కమాండర్, నేను చెప్పేది వినిపిస్తుందా? చెప్పండి సింగం. మీరు వెంటనే వెనక్కి వచ్చేయండి. ఏమంటున్నావు? అవును, నేను చెప్పేది నిజమే, మీరు వెంటనే వెనక్కి వచ్చేయండి. ఎందుకు? రూట్ ఈస్ నాట్ క్లియర్, సంథింగ్ హిచ్కాక్ ఈస్ హ్యాపెనింగ్ దేర్, యు ఆల్ కమ్ బ్యాక్. ఇది నా ప్లాన్ ఏం కాదు, అంతా ప్రొఫెసర్ దే. మీకు చిన్న ట్రీట్ ఇమ్మన్నారు. ట్రీటా? మిలిటరీతో మజాక్ లేదు ప్రొఫెసర్. ఇలా ట్రీట్లు బయట ఇవ్వగలనేటర్ నానా, అందుకే చిన్న జలక్ ఇచ్చాను మీకు. ఒక్కొక్కడికి పిక్కలు ప్యాక్ అయిపోయినట్టు ఉన్నాయి. మరి అవ్వేటి ప్రొఫెసర్. సరే సరే, ఎలర్ట్ కొనండి. అవునరా, హెలికాప్టర్ వస్తున్న సేపు దాని మీద చూడకుండా నాదే చూస్తున్నా. అదే నిన్న చెప్పాను కదరా, అది కానిచ్చేద్దాం అనుకున్నాను. మీ అబ్బా నాతో లిప్ లాకేట్రా, అదేం ఫ్యాంటసీరా బాబు నీకు? ఒరే పొడతా, నా రూమ్ లో పంపించి నువ్వు నా రూమ్ లోకి వచ్చే, నాకు అక్కడే కంఫర్ట్ గా ఉందిరా. నువ్వు వచ్చే, నేను ఆ స్టూడెంట్స్ దగ్గరికి వెళ్ళను. అయినా హెలికాప్టర్ వెళ్ళిపోయింది కదా, మరి ఇంక పెట్టంలే. అంటే మళ్ళీ హెలికాప్టర్ వస్తే అప్పుడు ఇల్లు పట్టి చూద్దాం లేరా పవరా. ఇల్లేట్రా బాబు, ఇలా తయారాడు. సార్, వీళ్ళ ట్రాన్స్మిట్ అని తాగుబోతు చేతికి ఇచ్చినట్టున్నారు సార్. ఏది పడితే అది మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడు? మీరే వినండి సార్. అరే, ఇందాక ఎవడొట్టడు బయట నుంచి మైక్ అడుకుని అడిగాడు కదరా, ఆడికి చెప్పండిరా నాకు ఒక కోటర పంప అని. అరే టీయా, పంపే నువ్వు కోటర పంపే. ఏంట్రా హెడ్ నవ్వుతున్నావు, సింగం ఇక్కడ. అరే టీయా, పంపే. నా చేతికి దొరకనీరా, వీడు పని చెప్తాను. మీ పేరేంటి? అసలు మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ఎందుకు ఇలాంటి బట్టలు వేసుకున్నారు? ఆ మాస్క్లు ఎందుకు పెట్టుకున్నారు? హలో, మిమ్మల్ని అడిగేది బయటకు వెళ్ళిపోతున్నారేంటి?
ఏంట్రా సౌండ్ బుడతడు బాంబోదులు ఉంటాడులేరా అంత కరెక్ట్ గా ఎలా చెప్తున్నావురా మన సొవ్వు కొన్ని కొన్ని సౌండ్లు పోల్చేస్తదిరా మా నాన్న ఇంటికి వచ్చే ముందు సొంత శివర్ నుంచి కొట్టే ఆర్ను ఈ బుడతడేస బాంబు ఇలా కొన్ని ఫీడింగ్ అయిపోయి నా సొవ్వులో వెళ్ళి చూస్తాను ఒరే ఒరే బయటికి వెళ్ళకు ఆడు బాంబు స్మెల్కి బూడిదైపోతావు ఏంట్రా బుడతా ఇది ఏం లేదులేరా చిన్నదే లోపలికి వెళ్ళు పని చూసుకో ఆ సౌండ్ ఏమై ఉంటది హెడ్ ఎవరి మీదైనా ఫైరింగ్ చేశారేమని డౌట్ గా ఉంది సార్ బయట సౌండ్ ఏంటి పోలీసులు ఫైరింగ్ చేస్తున్నారు మీరు నన్ను కిడ్నాప్ చేయడానికి ఇదంతా చేస్తున్నారా మరి మరి దేనికోసం ఇదంతా చేస్తున్నారు దోచుకోవడానికి ఇదేం బ్యాంక్ కాదు జ్యువెలరీ షాప్ కూడా కాదు అంత దోచుకునేంత ఈ కాలేజీలో ఏముందని మీరు మమ్మల్ని ఏం చేయరని నాకు తెలుసు మీ మాటలు విన్న తర్వాత మీరు మా వయసు వాళ్ళే అని అర్థమైంది ఇంత చిన్న వయసులో ఎందుకింత సాహసం చేస్తున్నారు సరే చెప్పాలనిపించకపోతే వద్దులే చదువు కోసం ఏంటి చదువు కోసమా చదువు కోసం ఇలా కిడ్నాపులు కూడా చేస్తారా అవును చదువు కోసమే మేము ఇదంతా చేస్తున్నాం ఈ లోకంలో గొప్పగా బతకాలంటే గొప్పగా సంపాదించాలి గొప్పగా సంపాదించాలంటే గొప్ప ఉద్యోగం చేయాలి గొప్ప ఉద్యోగం చేయాలంటే గొప్పగా చదువుకోవాలి గొప్పగా చదువుకోవాలంటే గొప్ప కాలేజీలో సీట్ రావాలి కానీ ఆ గొప్ప కాలేజీలో సీట్ కూడా గొప్ప వాళ్ళకే దొరుకుతుంది అలాంటప్పుడు మాలాంటి వాళ్ళు ఎలా పైకి వస్తారు అన్నీ వచ్చిన వాడిని తీసుకుంటే దాన్ని ఉద్యోగం అంటారు ఏమీ రానోని కూడా తీసుకొని నేర్పిస్తేనే దాన్ని కాలేజ్ అంటారు ఇలాంటి కాలేజీలు కూడా కంపెనీలాగే ప్రవర్తిస్తున్నాయి మా కాలేజీలో శ్రీను అని ఒక టాపర్ ఉన్నాడు ఆడికి కూడా ఈ కాలేజీలో సీట్ ఇవ్వలేదు నీలాంటి ఎమ్మెల్యే మనవరాలకో లేదా పెద్ద పెద్ద వాళ్ళకో ఇస్తారు అలాంటప్పుడు దిగువనున్నాడు ఎలా పైకొస్తాడు మీ ప్రిన్సిపల్కి ర్యాంక్ తెచ్చేవాడు ఒక్కడుంటే చాలు కానీ డబ్బు తెచ్చేవాడు మాత్రం 99 మంది కావాలి వాడికి బుద్ధి చెప్పడానికే మేము ఇలా చేస్తున్నాం ఒరే అన్నవరం మాస్క్ తీసేసావేంట్రా ఈ అమ్మాయి ఎందుకో మనకి హెల్ప్ చేస్తుంది అనిపించిందిరా అందుకే నా మనసులో ఉన్న మాట ఈ అమ్మాయితో చెప్పాను అయిపోయింది అంతా అయిపోయింది ఇప్పుడు దాకా ప్రొఫెసర్ కష్టపడింది అంతా బూడిదలో పోసిన పన్నీర్ అయిపోయింది కొన్ని రోజుల్లో దాన్ని కూడా కొత్త రెసిపీలా మార్చేస్తారులేండి బూడిదలో పోసిన పన్నీరు నేనెవరితోనూ చెప్పనులేండి తిన మాటలు విన్న తర్వాత నిజమే అనిపించింది నన్ను కూడా మీ ఫ్రెండ్ గా యాక్సెప్ట్ చేస్తారా హే మీరందరూ బలే ఫన్నీగా ఉన్నారు అందుకే 2 మిలియన్ సబ్స్క్రైబర్స్ వచ్చారు ఏంటి హే ఉండ్రా హే అమ్మాయి నువ్వు నిజంగానే చెప్పావు కదా అమ్మా ఏంటి నాకు పేరుంది నీ పేరేంటి గీత గీత వైట్స్ పుడతా సూపర్ ఏమన్నా నేనేమనలే మీరెవరు భయపడకండి మీరు ఎలా చెప్తే అలా చేస్తాను మీకు పూర్తిగా సపోర్ట్ చేస్తాను థ్యాంక్ యూ సో మచ్ గీత మమ్మల్ని బాగా అర్థం చేసుకున్నావు హే అమ్మాయి వస్తుంది మాస్క్లు వేసుకోండి అక్కర్లేదు తన కూడా మా ఫ్రెండే అవునా నీ పేరేంటి తప్పన మహేష్ మధు బల్లి సురేష్ ముందుగా బుడతాను పిలుస్తామండి రే ఊరుకోండ్రా నా పేరు సురేష్ నానా ఎవరితోనరా నానా మాట్లాడుతున్నారు గీతతో ప్రొఫెసర్ గీతలేటరా నానా గీతలు కాదు ప్రొఫెసర్ ఎమ్మెల్యే మనవరాలు గీతతో ఆ అమ్మాయి ఏందిరా నానా మాట్లాడుతున్నారు మీరు ఆ అమ్మాయి మనకు ఫుల్ గా సపోర్ట్ చేస్తానని చెప్పింది ప్రొఫెసర్ అందుకే మా మొహాలన్నీ చూపించి పేర్లు కూడా చెప్పాం చంపిసారా నానా అయిపోయింది ఇంకా మొత్తం అయిపోయింది నేను దుకాణం సర్దిసి ఏ ఊరో పారిపోతాను మీ దారి మీరు చూసుకోండి ప్రొఫెసర్ అంత అవసరం లేదు ఆ అమ్మాయి మనకి హెల్ప్ చేస్తానని చెప్పింది అలాగే చెప్తారా నానా బయటకు వచ్చాక బొక్కలతో ఇస్తారు నేనేం అలా చెయ్యను మీరేం డబ్బులు దోచుకోవట్లేదు నగలు దోచుకోవట్లేదు అలా అని మమ్మల్ని ఏం చేయట్లేదు ఇంకెందుకు చెప్తాను నేను మీకు ఫుల్ గా సపోర్ట్ చేస్తాను నమ్మొచ్చండవా నన్ను నమ్మండి ప్రొఫెసర్ థ్యాంక్ యూ నానా థ్యాంక్ యూ మనం తప్పించుకోవడానికి ఇంకా ఈజీ అయిపోతురా నానా ఏంటి హెడ్ 16 గంటలు అవుతుంది ఇంకా ఎలాంటి మూమెంట్ లేదేంటి ఫోన్ మనం వెళ్ళి కదుపుతాం ఏంటి సార్ కొంచెం మూమెంట్ వస్తుంది ఎరా నీకు కూడా ఎటకారం ఎక్కువైపోయింది అంటే మీరు అడిగారు కదా అని చెప్పాను సార్ అర్థం కావట్లేదు కదా నీకు మూమెంట్ ఏంటో అర్థం కావట్లేదు కదా ఇప్పుడు నా మూమెంట్ చూద్దురులేండి ఊరూరంతా అట్టుడుకుపోతుంది గంటస్తంభం నుంచి ఇక్కడ కాలేజ్ వరకు ర్యాలీ మొదలు పెడుతున్నారు ఇసుకేసినా రానంత జనం రాబోతున్నారు ఇక్కడికి అలాంటి పని మాత్రం చేయొద్దు కోరుండి దీన్ని మీరే చెడగొట్టిన వారు అవుతారు ఇంకా నీ మాట వినే ప్రసక్తి లేదు అస్సయ్య ఇంతవరకు నీ మాట మీద ఆగాను ఇప్పుడు నా మాటే మోగుతుంది రేయ్ మీరు ర్యాలీ స్టార్ట్ చేయండి రా నేను చెప్పేది వినండి ఎమ్మెల్యే గారు దానివల్ల చాలా అనర్థాలు జరుగుతాయి ఎల్లవాయ్ 20 సంవత్సరాలు రాజకీయం నాకు చెప్పొచ్చాడు వీళ్ళని కాదురా హెడ్
వీళ్ళకి ఓటేసిన జనాలు అనాలి. వాళ్ళకి పండక్కి గొర్రె కావాలి, పాలించడానికి కూడా గొర్రె కావాలి. ఈ గొర్రె ఎక్కడికి పోద్దులేండి సార్, ముందుందలేండి ముసలి పండగ. అందరూ ఒక దగ్గర ఉన్నారా? అందరం ఒక దగ్గర ఉన్నాం ప్రొఫెసర్. మీరు బయటికి రావాల్సిన సమయం ఆసనమైందిరా నాన్న. మొదట్లో దీన్ని చిన్నగా ప్లాన్ చేశాను, కానీ ఇప్పుడు ఇది పెద్ద సమస్యలా మారిపోయింది. మనకిప్పుడు మీ సీట్లు నా జాబు కన్నా మన ఇంట్లో వాళ్ళ పరువులే ముఖ్యంరా నాన్న. వాళ్ళు మీ మీద పెట్టుకున్న నమ్మకాన్ని నొమ్ము చేయకూడదు. నేను ప్లాన్ చెప్తాను, మీరు జాగ్రత్తగా వినండి. 2 గంటలకి ఘంటస్తంభం దగ్గర ర్యాలీ మొదలవుతుందమ్మ రే. అది కాలేజ్ దగ్గరికి వచ్చేసరికి 40 నిమిషాలు పడుతుంది. ఆ టైంలో మీరు బయటకు వచ్చేయాలి. అంత ఈజీగా ఎలా వచ్చేస్తాం ప్రొఫెసర్? బయట సింగం వాడి గ్యాంగ్ ఉంటారు కదా. వాడిని నేను మేనేజ్ చేస్తాను నాన్న. ఈ ప్లాన్ అయిపోగానే మీ దగ్గర ఉన్న ఒక వాకీ టాకీ ఆడి మీద కిసిరేయండి. ఇంకా డైరెక్ట్ గా నేను ఆడితే కమ్యూనికేట్ చేసుకుంటాను. ఓకే ప్రొఫెసర్. ప్రొఫెసర్, ఈ ప్లాన్ అంత సేఫ్ కాదేమో అని అనిపిస్తుంది. ఏదైనా దొడ్డిదారి ఉంటే చూడొచ్చు కదా. దొడ్డిదారిటర్ నాన్న, బయట ఉన్నది అసలైన సింగం కాదు, మనం సింగాలని చూపించాలి. మీరు రకదారి నించారండ్రా. నాకెందుకు ఖచ్చితంగా దొరికిపోతాం అనిపిస్తుంది ప్రొఫెసర్. నా ప్లాన్ నాకుందరా నాన్న? ఏం బ్రెయిన్ రా ఇది. ఇది ఏమన్నా ప్లానా ప్రొఫెసర్? సూపర్. దొల్లగొడ్డ దోపేసేద్దాం, మేము ధైర్యంగా మెయిన్ గేట్ నుంచే తప్పించుకొని పారిపోతాం. అదిరా నాన్న, ఇది ఇది కావాలాకమ్మరే. ఒక వాకీ టాకీ సింగం మీద కిసిరియండ్రా. సార్, వాళ్ళు ఏదో ఇసురుతున్నారు. బాంబేమో, అందరూ పారిపోండి. ఈడెలా ఎస్ అయ్యాడు రా బాబు, వాకీ టాకీని పట్టుకుని బాంబు అంటున్నాడు. మనసులో అనుకుంటున్నా తెచ్చే. తప్పు సార్, అలాగేమనుకోలేదు నేను. నా కన్ని వినిపిస్తారా? సింగం ఇక్కడ. హలో, నేను ఎస్ఐ సింగాన్ని. నా మాట వినిపిస్తుందా? ఎవట్రా నువ్వు? నువ్వు ఎవరు అన్న అడిగితే అది నేనే. నేనెవరంటే అది కూడా నేనే. అబ్బా, ఏం డైలాగ్ సార్? ఏం డైలాగ్ రా, ఏమర్థమైంది నీకు? అదే, నేనే నేనే ఏదో అంటున్నాడు. మూసుకోనుండు. హలో, ఎవరు ఎవరు నాతో మాట్లాడేది? ప్రొఫెసర్. ప్రొఫెసరా? అంటే ఈ కాలేజీలో పనిచేసే ప్రొఫెసరేనా? కానీ కాదు, నేను లోపల ఉన్న మా గ్యాంగ్ కి ప్రొఫెసర్ని. అసలు ఎందుకు ఇదంతా చేస్తున్నారు? మీ డిమాండ్స్ ఏంటి? మా పని అయిపోయింది, ఇంక నీ క్వశ్చన్ల అన్నిటికి సమాధానం చెప్పే ఓపిక లేదు మాకు. కాసేపట్లో మెయిన్ డోర్ నుంచే మా వాళ్ళందరూ బయటికి రాబోతున్నారు. వాళ్ళతో పాటు స్టూడెంట్స్ ను కూడా పంపించేస్తా. హెడ్ లోపల ఉన్న వాళ్ళు అంటున్నాడంటే వీడు ఖచ్చితంగా బయటే ఉన్నాడు. ఈ మోడల్ వాకీ టాకీ నుంచి మాట్లాడాలంటే ఇక్కడ నుంచి కేవలం 500 మీటర్స్ లోపే అవుతుంది. అర్జెంట్ గా 3 టీమ్స్ డివైడ్ చేసి ఊరంతా ఎతకమని చెప్పు. ఓకే సార్. ఏంటి సింగం, గ్యాప్ ఇచ్చా? ఏం లేదు, సిగ్నల్ సరిగ్గా అందలేదు. నేను చెప్పింది అర్థమైందిగా. మరో 10 నిమిషాల్లో నేను 10 అంకెలు లెక్క పెడతాను. లోపల ఉన్న మా వాళ్ళంతా బయటకు వచ్చేస్తారు. వాళ్ళ మీద ఒక్కలు చేసిన స్టూడెంట్స్ కి పెట్టిన బాంబులు పేల్చేస్తా. వద్దు వద్దు, అంత పని చేయకు. నువ్వు చెప్పినట్టే ఎవరిని ఏం చేయను, స్టూడెంట్స్ నాకు అప్పగించే. అది ఆ మాత్రం భయం ఉండాలి. నీతో మళ్ళీ మాట్లాడతా నాకు. ఒరే నానా, నేను ఆ సింగం గారితో మీరు బయటకు వస్తున్న విషయం మాట్లాడండిరా. మీరు ఇంకా నచ్చంతగా బయటకు వచ్చేయచ్చు. అవునా ప్రొఫెసర్? ఓకే, అయితే మెయిన్ డోర్ దగ్గర నించొని రెడీగా ఉండండిరా. ఓకే ప్రొఫెసర్. హెడ్, ఇంకో 10 నిమిషాల్లో లోపల ఉన్న వాళ్ళు బయటకు పరిగెట్టుకుంటూ వస్తారు. ఎక్స్రే లెన్స్ పెట్టుకుని వాళ్ళ బాడీస్ కి బాంబ్స్ ఏమైనా తగిలించి ఉన్నాయేమో చెక్ చేయండి. అంతా క్లియర్ అంటే అటాక్ చేసి అందరినీ పట్టుకోండి. ఓకే సార్. గెట్ రెడీ సింగం. నా కౌంట్ డౌన్ స్టార్ట్ చేస్తున్నాను. 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. సార్, ఎవరి బాడీస్ కి బాంబ్స్ లేవు. అయితే వెళ్ళి పట్టుకోండి. ఆగు సింగం ఆగు. వెయిట్. అంత ఈజీగా మా వాళ్ళు దొరికిపోనిస్తానేటి. నువ్వు పకోడీ ప్లాన్ లేకు కేడీ. ఇక్కడ నీకు కావాల్సిన 2 స్టూడెంట్స్ ఇంకా లోపల ఉన్నారు. వాళ్ళు నా పాయింట్ బ్లాక్ లో ఉన్నారు. ఒక్క స్టూడెంట్ మీద అయినా చేసావు అనుకో, వాళ్ళ బుర్రెలు పుచ్చకాయల్లా పేలిపోతాయి. కావాలంటే చెక్ చేసుకో.
సెట్ ఎవరు ఎవరిని ఏం చేయకండి ఎమ్మెల్యే మనవరాలు మరియు తపన లోపలే ఉన్నారు ఆల్ ఆఫ్ యు గెన్స్ డౌన్ నా కెరీర్ మొత్తంలో ఎంత తెలివైన దొంగని నేను ఎప్పుడు చూడలేదు హెడ్ నిజమే సార్ ఆ ప్రొఫెసర్ గారిని ఎతకడానికి వెళ్ళారు కదా అదేమైంది సార్ అన్ని బిల్డింగ్ లో వెతికేశాం లాస్ట్ బిల్డింగ్ ఒకటే ఉంది పైన ఎవరో ఉన్నట్టు అనుమానంగా ఉంది వెళ్ళి చెక్ చేస్తున్నాం సార్ చెక్ చేసి వెంటనే నాకు చెప్పండి మన సైన్ తీటా ప్లస్ కాస్ తీటా ఈజ్ ఈక్వల్ టు 1 మరి చెప్పండి రా బయటికి చెప్పండి రా సైన్ తీటా ప్లస్ కాస్ తీటా ఈజ్ ఈక్వల్ టు 1 మరి ఏయ్ ఇక్కడ ఏం చేస్తున్నారు పిల్లలకు చూసిన చెప్తున్నాను సార్ ఈ కన్స్ట్రక్షన్ అవుతున్న బిల్డింగ్ లో ఉన్నా అది ఎంత పైన ఇక్కడ అయితే పిల్లలకు చల్లగా గాలి వస్తుందని తీసుకొచ్చాను సార్ సార్ ఇక్కడ ఎవడో పిల్లలకి ట్యూషన్ చెప్తున్నాడు అక్కడ ఎవరైనా అనుమానంగా ఉన్నారా సార్ వీళ్ళు నాకు తెలుసు సార్ మా వీధిలోనే ఉంటారు అతని పేరు వనే మాస్టర్ వీళ్ళంతా మా వీధి పిల్లలే వీళ్ళకి అంత సీన్ లేదు సార్ పదండి ఎవరు అనుమానాస్పదంగా కనిపించట్లేదు సార్ మేము అక్కడికి వచ్చేస్తున్నాం ఒరే ఎప్పుడు ఈ కాలేజ్ బయట నించుంటావు అనుకున్నాను రా లోపలికి వెళ్తామని కళ్ళ కూడా ఊహించలేదురా నిజమేరా పదండి ఎగ్జామ్ దొల్లగొట్టు దోపం వేసేద్దాం మ్యామ్ ఎగ్జామ్ ఓవర్ అప్పుడే అయిపోయిందా మ్యామ్ నాది కూడా అయిపోయింది మ్యామ్ నాది కూడా మ్యామ్ సూపర్ ఇంత కష్టమైన పేపర్ ని అంత తొందరగా ఎలా రాయగలిగారు ఇది కష్టమేనా మేడం డెడ్ ఈజీ మాకు ఆ లాంగ్వేజ్ ఏంటి తెలుగే మీకు తెల్లేటి చీ చీప్ ఫెలో వీడికి మాత్రం సీట్ రాకూడదు ఆహా దుద్దినోడు వద్దన్న వచ్చేద్దు నాకు అలా రాసిన పేపర్ పట్టుకో రండిరా ఇక నుంచి జ్ఞానానందం కాలేజ్ ఈ నాటుకుంట్ల గ్యాంగ్ చేతుల్లో మడతడిపోద్ది ఒరే నాన్న మీ ఐదురికి సీట్లు వచ్చారా నాన్న నాకు కూడా లెక్చరర్ పోస్ట్ వచ్చింది నిజమా సార్ అవునరా నాన్న మనం సాధించాం 2 నెలల తర్వాత జాయినింగ్ ఈలో ఫుల్గా ఎంజాయ్ చేసి చెప్తానే మీ ఇళ్లలో ఇప్పుడు మీరు అందరూ కింగ్లా మరి మే కమ్ ఇన్ సార్ ఎవర్రా నాన్న ఏ సీన్ రారా సార్ నాకు కూడా ఒక సీట్ ఇప్పించండి సార్ నేను బాగా చదువుకుంటాను సార్ ఆ కాలేజ్ లో ఎంట్రన్స్ టెస్ట్ అప్లై చేయడానికి 5000 అడిగారు సార్ అంత డబ్బు మా నాన్నగారి దగ్గర లేదు సార్ మీరు కానీ చెప్తే ఆ సీట్ నాకు ఇస్తారు సార్ సారీ రా నాన్న 5గురికే మాట్లాడాను వీళ్ళు 5గురు సెట్ అయిపోయారు ఇంకా నా చేతిలోనే ఏం లేదురా సార్ నేను ఎక్కడ చదివినా నా చదువు ఒకలాగే ఏడుస్తాను సార్ నా సీటీ సీనియర్కి ఇచ్చేస్తాను వీళ్ళంటూ కూడా కాలేజీలో చదివితే బాగా గొప్పవాడు అవుతాడు సార్ నేను చదివే చదువుకి అంత పెద్ద కాలేజ్ అవసరం లేదు సార్ నా సీటీకి వచ్చేలాగా ఏర్పాటు చేయండి నువ్వు లేకపోతే నేనెందుకు వెళ్తాను రా నాకు వద్దు ఈ సీటు సార్ నా సీటు కూడా ఇంకో స్టూడెంట్కి ఇచ్చేయండి వద్దురా మహేష్ ఈ కాలేజ్ నుంచి బ్యాక్లాగులతో బయటకు వచ్చినా మంచి జాబ్ వస్తుందిరా మంచి ఆపర్చునిటీ మిస్ చేసుకోకు అరే మామా మనిషి జీవితంలో ఆపర్చునిటీలు బోల్డ్ దొరుకుతాయిరా కానీ నీలాంటి ఫ్రెండ్ మాత్రం దొరకడరా నాకు దానికన్నా నువ్వే ఎక్కువ నానా సెంటిమెంట్ సెంట్లో కొట్టి నన్ను నేర్పించారా ఇటు పైకి ఎదవలాగా అంటారు కానీ సెంటిమెంట్స్ ఎక్కువ మీరు ఎవరో ఏం త్యాగాలు చేసేయకండి ఆ ప్రిన్సిపల్ గారు అడిగిన దానికంటే నేను ఎక్కువ ఇచ్చాను అండర్ కవర్ ఆపరేషన్ అని చెప్పి తపన పంపించాను కదా దానికి కానుగ్గా ఇంకో సీట్ ఎక్స్ట్రా అడుగుతాను లేండి ఒరే జీన నువ్వు కూడా వచ్చియా మరి ఈ రోజు నుంచి నాటుకొండల గ్యాంగ్ లో సీన్ గారు కూడా మెంబరే ఒరే టయ్యా తలుపు తీరారే రేయ్ చెప్పురా నువ్వు లోపలికి ఎలా వచ్చావు చెప్తే నాకేడిస్తావు చెప్తావా చెప్పవా చెప్తే నాకేడిస్తావు రే మర్యాదగా అడుగుతున్నాను లోపలికి ఎలా వచ్చావు ఏడిస్తావు నాకేడిస్తావు హాయ్ బాబాయ్ కొడిసాడు బాబాయ్ చెప్పురా లోపలికి ఎలా వచ్చావు మెయిన్ డోర్ లోంచి వచ్చేసాను ఆ నలుగురికి నీకు సంబంధం ఏంటి నలుగురు ఏంటి 8 మంది కదా 8 మందా ఏమంటున్నాడు డేడు 8 మందే నా కళ్ళతో చూసాను వాళ్ళని చూస్తాను గుర్తుపట్టగలవా పట్టేస్తాను త్వరలోనే వాళ్ళని ఎలాగైనా పట్టుకొని తీరుతాను పట్టేయ్ నువ్వు పట్టేయ్